నా కై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. సరిరాయప్పరు నా ప్రియుడైన యేసయ్యకు, అందరం కలిసి సరిరాయప్పరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము వేరికి నా సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము వేరికి నా సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, అందరం కలిసి సరిరారంపరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారంపరు నా ప్రియుడైన పునరుద్ధానుడే, జయశీలీ జయించి లేచినాడే. యేసు పునరుద్ధానుడే, జయశీలీ వృత్తిని అందరం కలిసి శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమతో నాడై ఉన్నవాడే, నాకై అతి త్వరలో మహిమతో నాడై ఉన్నవాడే. మనస్ఫూర్తిగా సరిరాయప్పరు ప్రతి ఒక్కరు స్వరాలు విప్పి, నా ప్రియుడైన యేసయ్యకు, ఏ ఒక్కరు సరిదారుపడ ప్రభువుకు, సరిహద్దులు లేని పరిశుద్ధుడికి ఏ ఒక్కరు సరిదారు, ఏ ఒక్కరు సరి తూగలేదు. అట్టి ప్రభుని కీర్తిస్తూ ప్రతి ఒక్కరు స్వరాలు విప్పిపాయండి. మనస్ఫూర్తిగా ప్రభు స్తుతించండి, లోనారా స్వరాలు విప్పారని కీర్తించండి. నా ప్రియుడైన యేసయ్యకు సరిరారంపరు, నా ప్రియుడైన యేసయ్యకు సరిరారంపరు, నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నేరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరా మనస్ఫూర్తిగా నా ప్రియుడైన. నీకు ఎవరు సరిదారయ్యా? సరిరారు నా ప్రియుడ యేసయ్యకు. మన కొరకు ఏ ఒక్కరు మరణించరు, మన పాపాలను బట్టి ఏ ఒక్కరు మన శిక్షణ అనుభవించరు, కానీ మన కొరకు తన రక్తాన్ని కార్చి మరణించిన ప్రభుని స్తుతిద్దాం. శిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. శిలలా మారిన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనల్ని రక్షించుకున్న ప్రభువు వైపు చూస్తూ మన దేవుడు మన కొరకు చేసిన యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మన కొరకు సిద్ధపడదాం, ఆయనతో భోజనం చేయడానికి సిద్ధపడదాం. శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము, అమూల్యమైన రక్తము.
సురక్తము అమూల్యమైన రక్తము సురక్తము సిల్వలో నా కై కాచెను యేసు రక్తము సిల్వలో నా కై కాచెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము నీతిమంతులుగా చేయును యేసు రక్తము రక్తము దుర్నీతి నంత పాపును యేసు రక్తము దుర్నీతి నంత పాపును యేసు రక్తము అందరం కలిసి యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము రక్తము యేసు రక్తము నిబంధన దురాత్మల పారతోలును యేసు రక్తము దురాత్మల పారతోలును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సురక్తము
సిద్ధం చేసుకుందాం. మనల్ని తండ్రితో సమకూర్చేది యేసయ్య రక్తమే. మళ్ళీ తీర్చిదిద్దేది, మనల్ని బాగు చేసేది ఆ యేసయ్య రక్తమే. అట్టి రక్తముతో మనల్ని కడిగిన ప్రభువుని స్తుతిస్తూ కీర్తిస్తూ తండ్రి నీకే మహిమ, నీకే ఘనత. నన్ను శుద్ధీకరించు ప్రభువా, హిమము కంటే తలగ్నను మార్చు. మనస్ఫూర్తిగా రక్తంతో కడిగిన మన ప్రభువుని ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి పల్లవి పాడదా. సిల్వలు నా కై కాచెను యేసు రక్తము, సిల్వలు నా కై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను ప్రతి ఒక్కరు శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అందరం కలిసి యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైనది, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. గట్టిగా అమూల్యమైన రక్తము, యేసు రక్తము. పరిశుద్ధుడా, విలువైన నీ కుమారుని రక్తం చేత నన్ను కడిగావు, నన్ను శుద్ధీకరించావు, మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చావు, వృత్తునిగా మారావు. తండ్రి అర్హత లేకపోయినా పాపులమైన అల్పులమైన మా కొరకు బలియాగమయ్యావే, ఏమీ లేని వాడివయ్యావే తండ్రి, మమ్మను పరలోకానికి చేర్చడానికి ఈ లోకానికి నువ్వు దిగొచ్చావే. ఏ అర్హత లేని మమ్మను వింతగా ఎంతగానో ప్రేమించావే తండ్రి. అయినప్పటికీ ఎన్నో పాపాలు చేసి నీ గాయాలు రేపుతున్న వారు మేము ఉన్నాము ప్రభువా, తండ్రి క్షమించు, మమ్మను మన్నించు. ఎన్నోసార్లు మమ్మను సరిచేసిన కుక్కతన వాంతికి తిరిగినట్టుగా మా పాపం వైపు తిరిగి నిన్ను బాధ పెట్టాము తండ్రి, మమ్మను మన్నించయ్యా. ఈరోజు మాతో మాట్లాడు, మరొకసారి నీ మాటలు మాకు వినిపింప చేయి తండ్రి, మా పాపాలను మా తప్పిదాలను తెలియచేయి, మమ్మను మేము సరిచేసుకునేలాగా సహాయము చేయమని. నీకు మాకు మచ్చున ప్రతి పాపాన్ని తీసివేసి నీ రక్తములను కడిగి శుద్ధీకరించి నీ సాక్షులుగా తుది వరకు జీవించే కృపను భాగ్యాన్ని దయచేయమని ఈ వారమంతా మాకు తోడుగా ఉండవలసిందిగా కోరుకుంటూ, కృపలో కాపుదల్లో భద్రపరచవలసిందిగా వేడుకుంటూ, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వర్తిస్తున్నాము తండ్రి.
అమేన్ అమేన్. కూర్చోండి కూర్చోండి. కొన్ని సాక్ష్యాలు వీక్షిద్దాం, విశ్వాసాన్ని బలపరుచుకుందాం పరుచుకుందాం. దేవుని మహింపడతాం. థ్యాంక్ యూ. ప్రభు పేరట అందరికీ షాలోమ్. నా పేరు లక్ష్మి. నా చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మం పెంచి బంధువుల అబ్బాయికి ఇచ్చి వివాహం చేసింది. కొన్నాళ్ళకి మాకు బాబు పుట్టాడు. నా భర్తకి పేకాటడే అలవాటు ఉండేది. ఆ పేకాట అలవాటు వల్ల డబ్బుల్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉండేవాడు. కొద్ది రోజులకి నన్ను నా కొడుకుని అనాథం చేసి అనారోగ్యంతో నా భర్త చనిపోయాడు. అప్పటి నుంచి నేను చాలా కష్టాలు పడ్డాను. మా బంధువులు ఎవరో కూడా నాకు సహాయం చేయలేదు. నా కష్టాలు చూసిన ఒక ఆమె నాకు ఒక చోట వంట పని ఇప్పించింది. మా అబ్బాయిని అనాథ హాస్టల్లో జాయిన్ చేసి అక్కడే వంట చేసుకుంటూ ఉండేదాన్ని. ఆదివారం మందిరానికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు నన్ను వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైనా వాళ్ళ మాట కాదని ఆదివారం చర్చికి వెళితే వచ్చేటప్పటికి నన్ను డ్యూటీలోంచి తీసేసేవాళ్ళు. అలా ఎన్నో డ్యూటీలు మారాను. ఎక్కడా నన్ను చర్చికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా కొడుకును చూసుకుని ఆనందంగా ధైర్యంగా బ్రతికేదాన్ని. కొంతకాలానికి నా కొడుకు హాస్టల్ చదువు పూర్తి చేసుకుని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ప్రైవేట్గా చదువుకునేవాడు. చిన్నప్పటి నుండి నా కష్టాలు చూసిన నా కొడుకు నన్ను ఎక్కడ పని చేయనివ్వకుండా నా బాధ్యత అంతా తనే చూసుకునేవాడు. నేను ఇంట్లో ఉన్నప్పుడు టీవీలో కలవర స్వరాన్ని చూసేదాన్ని. అలా చూస్తూ కలవర టెంపుల్కి వెళ్ళాలని అనుకునేదాన్ని. ఒక ఆదివారం నా ఎంతట నేనే దేవుని సన్నిధికి వచ్చాను. ఆ రోజు దేవుడు నాతోనే సూటిగా మాట్లాడారు. సహోదరుడు సహోదరి, మన జీవితంలో ఉన్న ప్రతి అవసరము తీర్చడానికి, మనకు కాపుదల భద్రత ఇవ్వడానికి ఆ తండ్రి అయిన దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి తన కుమారుడు యేసుక్రీస్తును సిలువకు అప్పగించినప్పుడు ఈ దారిలో అయ్యే ఖర్చంతా కూడా భరించాలని చెప్పి యేసుక్రీస్తును సిలువకు అప్పగించాడు. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా నీ జీవితంలో వచ్చే ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చడానికి నీ కొరకు సిలువలో మరణించాడు. ఆ వాక్యం విన్నాక నాకెంతో ఓదార్పు ఆదరణ కలిగింది. ఇప్పటి వరకు మేము పడుతున్న కష్టాలు తొలగించి మా కుటుంబానికి రక్షణ దయచేయమని నేను దేవుని ప్రార్థించాను. ఇక్కడ చెప్పే వాక్యం నాకు నచ్చినందువల్ల ఇక నుండి ఈ మందిరానికే రావాలని అనుకున్నాను. అప్పుడు నుండి నేను దేవుని మందిరానికి వస్తూ సతీషయ్య గారు చెప్తున్న వాక్యాలు వింటూ దేవునిలో ఎంతగానో బలపడేదాన్ని. కలవర టెంపుల్లో ఎంతోమంది పేదవారు, వికలాంగులు దేవుని సువార్త అందిస్తున్నారు. వాళ్ళందరినీ చూసి నేను కూడా దేవుని సువార్త అందించాలని నాకు ప్రేరేపణ కలిగింది. వెంటనే ఇంటికి వెళ్ళి దేవుని సువార్త గురించి మా అబ్బాయి చెప్పాను. అప్పుడు మా అబ్బాయి చాలా సంతోషించి నన్ను ప్రోత్సాహపరిచాడు. దేవుని సువార్త అందించాలని అనుకున్నాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే దేవుని సువార్త నేను ఎలాగైనా అందించాలని అనుకున్నాను. నాకు ఆలోచన వచ్చింది. మేముంటున్న చిన్న ఇంట్లో రెండో గదులుండేవి. మాకున్న రెండు గదుల్లో కష్టమైనా సరే ఒక గది మేము సదురుకుని ఒక గది 2,000కి అద్దెకిచ్చాం. అంతేకాకుండా ప్రతీ నెల విత్తనంతో పెన్షన్ 1,000 రూపాయలు వచ్చేవి. అలా వచ్చిన డబ్బులతో నా ఇంటి అవసరాలు పోను, కొంచెం కొంచెం పక్క తీయటం మొదలుపెట్టాను. అలా దాచిన డబ్బులతో కలవర స్వరం ద్వారా దేవుని సువార్త అందించాను. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి గృహం కొనుక్కోవడానికి కృప చూపారు. అంతేకాకుండా మా అబ్బాయి ఉన్నతమైన చదువులు చదవటానికి, ఘనంగా వివాహం జరగటానికి దేవుడు సహాయం చేశాడు. ఏ ఆధారము లేక కలవర టెంపుల్కి వచ్చిన నన్ను దేవుడు ఎంతగానో ఆదరించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న నన్ను దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చారు. సతీషయ్య గారికి నా నిండి వందనాలు. నా యేసయ్యకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రభు పేరు మీ అందరికీ షలోమ్. మాది అన్ని కుటుంబం. మా అమ్మ నాన్న నాకు ఒక అతన్ని ఇచ్చి పెళ్లి చేశారు. అతను మంచివాడు అనుకున్నాము మేము, కానీ అతను దుర్మార్గుడు అని తెలిసింది. అతను మందు తాగుతూ నన్ను కూడా మందు తాగమని అనేవాడు. నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. నాకు మన సంతోషం లేదు, సమాధానం లేదు అతని వల్ల.
ఏదైనా ఫ్రెండ్స్తో మాట్లాడి నేను మా ఆవిడని పంపిస్తాను, నీకు డబ్బులు ఇవ్వలేవాడు. అది ఎన్ని నేను మా పుట్టింటికి వెళ్ళాను. ఒకరోజు బీరువాలో ఫైల్ చూశాను, ఎందుకు ఆయన ముట్టుకోవద్దు అంటున్నాడు బీరువా అని నా టెన్షన్ అనిపించి తీసి చూస్తే అతనికి భాగవతం బయటపడింది. అతని చరిత్ర అంతా అందులో ఉంది. అతనికి భార్య ఉందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఎంతగానో నా జీవితం పాడైపోయిందని ఎంతగానో బాధపడ్డాను, ఎంతగానో రోధించాను, దేవా ఏంటి ఏంటి నా పరిస్థితి అయిందని. ఆ తర్వాత మా పుట్టింటికి వెళ్ళి మా పుట్టింటాడితో చెప్పి ఈ ఫైల్ ఇలా ఉంది, పెళ్ళయింది అతనికి, ఆల్రెడీ పిల్లలు కూడా ఉన్నారమ్మా అంటే, మా అమ్మ అమ్మ నీ ఇష్టం, వచ్చేస్తే వచ్చేయి, ఉంటే ఉండదు, నేను ఉండలేనమ్మా, రెండు ఇల్లు పాస్పోర్ట్ చేసుకుని వదులుతాను కానీ నేను ఉండనని చెప్పి మా పుట్టింటికి వచ్చాను. మా తల్లిదండ్రులు నన్ను ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటాం అనేసి ఒక సంబంధం వస్తే బంధువులు దూర బంధువులు చేశారు. నాతో మాట్లాడేవాడే కాదు అతను. ఎందుకు మాట్లాడండి, నాతో కాళ్ళు పట్టుకున్నా నన్ను ఎదిరించి కొట్టాడు. బతిమాలను నాతో మాట్లాడండి అని అతను నపుంసకుడు అని తెలిసింది. అతను నపుంసకుడు కాబట్టి అతని ఫ్రెండ్స్తో నన్ను వాళ్ళతో కాపురం చేయించి తన బిడ్డలుగా చలామినవ్వాలని ప్రయత్నం చేశాడు. నేను మళ్ళా నా జీవితం మొదలకే వచ్చిందని గుండె బద్దలైట్ ఏడ్చాను. ఎంత ఏడ్చాను అంటే అంత ఏడ్చాను, నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి అని ఎంతగానో రోగించాను. ఇక నేను తట్టుకోలేక నేను తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసాను. రెండుసార్లు నేను మోసపోయాను జీవితంలో. ఏం చూసి బతకాలి నేను? నేను చేయని తప్పుకు నాకు శిక్ష పడింది. నానే వాళ్ళందరూ నన్ను వెళ్ళేశారు, మరియు ఫంక్షన్స్ పిలిచేవారు కాదు నన్ను, ఏదో తప్పు చేసినట్టు నన్ను దూరంగా ఉంచేవారు. మా అమ్మ నాన్న నన్ను చూసి శోభ చెందారు. నా కూతురికి ఇట్లా ఎందుకు అయిందని ఎంతో బాధపడ్డారు. నాకు మా పెద్దమ్మ మా అక్క ఎప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పేవారు. అలా నేను ప్రభువుని తెలుసుకుని మా ఇంటి దగ్గర ఉన్న చర్చికి వెళ్ళేదాన్ని. అలాంటి సమయంలో నేను ఒకరోజు టీవీలో కలవల స్వరాన్ని చూశాను. ఈ మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా అని అనుకునేదాన్ని. అలా అనుకుని నేను ఒక ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చాను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడారు. అలా కృంగిపోవడానికి వీల్లేదు, అలా నిరుత్సాహానికి తావివ్వడానికి వీల్లేదు. నిజమే నువ్వు ఫెయిల్ అయిపోయావు, కానీ జీవితాంతం నువ్వు ఫెయిల్ కావడానికి వీల్లేదు. లే, నీకు జయ జీవితాన్ని ఇస్తాను. నిజమే నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయావు, జీవితాంతం ఆర్థిక ఇబ్బందుల్లో కుప్పకూలిపోవడానికి వీల్లేదు. లే, అద్భుతమైన మార్గాన్ని నీకు చూపిస్తాను, ఆర్థిక వనరులను నీ కళ్ళ ముందు కనపరుస్తాను. లే, జీవితంలో మోసపోయావు, అబ్బాయిని నమ్మావు మోసపోయావు, అమ్మాయిని నమ్మావు మోసపోయావు, మోసపోయి ఏడుస్తూ కూర్చుంటే నీ భవిష్యత్తు ఏమవుతుంది? లే, ఆ గడిచిన గత జీవితం యొక్క ఛాయల గురించి ఆలోచించకుండా నేను ఇవ్వబోతున్న శ్రేష్టమైన భవిష్యత్తును స్వతంత్రించుకోవడానికి లే, నీకు నూతన ప్రారంభాన్ని ఇస్తా, నూతన జీవితాన్ని ఇస్తా. ఎంతకాలం పడి ఉంటావు? ఎంతకాలం పాపంలో ఉంటావు? లే. ఆ రోజు వాక్యం విన్న తర్వాత నాకు ఎంతో నెమ్మది సమాధానం దొరికింది. చనిపోవాలనుకున్న నాకు ఆ వాక్యం విని బతకాలనిపించింది. ఇక నుంచి ప్రతి వారం ఈ మందిరానికే రావాలని నిర్ణయించుకున్నాను. నాకు మంచి జీవితం కావాలని దేవుని ఎంతగానో ప్రార్థించాను. మందిరానికి వస్తూ సతీశయ్య గారు చెప్పే వాక్యాన్ని వింటూ ఎంతో బలపడేదాన్ని. రవిజన్లు సువార్త భారం అని చెప్పినప్పుడు నాకు కూడా సువార్త అందించాలని అనిపించింది. కొద్ది రోజుల్లోనే దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఉద్యోగం దయచేశాడు. ఇది నా యేసయ్య చేసిన గొప్ప కార్యం. అంతేకాకుండా దేవుడు ఒక మంచి గృహాన్ని మందిరం దగ్గరలోనే నాకు దయచేశారు. ప్రతి నెల దేవునికి దశమభాగం ఇచ్చుకుంటూ నన్ను బ్రతికించిన ఈ వాక్యాన్ని ఇప్పటి వరకు 5 సార్లు కల్వరి స్వరం ద్వారా దేవుని సువార్తను అందించాను. 11 సంవత్సరాలుగా మందిరానికి వస్తూ దేవుని ఆరాధనలో పాల్గొంటున్నాను. కల్వరి టెంపుల్కు నేను రాకపోయి ఉంటే ఈ పాటికి నేను చనిపోయేదాన్ని. సతీశయ్య గారికి నా నిన్ను వందనాలు. యేసయ్యకే మహిమలు గాక. ప్రభు పేరట మీ అందరికీ షాలోం. నా పేరు ముకుంద నాయుడు, నా భార్య, మాకిద్దరు పిల్లలు. నేను చేస్తున్న వ్యాపారంలోని మంచి లాభాలు సంపాదిస్తూ సొంత ఇల్లు కారు కొనుక్కున్నాను. కానీ నేను చేస్తున్న స్టాక్ మార్కెట్ ఒకసారి పూర్తిగా నష్టాల్లో పడిపోవడంతో నేను కష్టాల్లో కూరుకుపోయాను. తిరిగి నేనే డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. కానీ అప్పటికే ఒక స్కూల్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను.
ఆ స్కూల్ ప్రారంభించడానికి 60 లక్షలు అప్పు చేశాను. ఒకవైపు వ్యాపారంలో నష్టము, మరోవైపు స్కూల్ నడవక దాంట్లో కూడా నష్టము. తీసుకున్న అప్పుకి వడ్డీలు పెరిగిపోయి 50 లక్షలు అప్పు అయిపోయాను. ఈ అప్పుల వల్ల ఏ ఫోన్ వచ్చినా భయం వేసేది. సమాధానం లేక, నెమ్మది లేక డిప్రెషన్కి లోనయ్యాను. అలాంటి పరిస్థితుల్లోనే మా బంధువులు కల్వరస్వరం చూడమని చెప్పారు. కల్వరస్వరం ద్వారా దేవుడు సూటిగా నాతో మాట్లాడాడు. నీ సమస్యను పరిష్కరించగలిగిన, నీ కన్నీరు తుడవగలిగిన, నీ కష్టాన్ని తీర్చగలిగిన, నిన్ను ఒడ్డుకు చేర్చగలిగిన, నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఎవరు? నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు. ఆ దేవుడు మాటలు విన్న నేను ఎంతో ధైర్యపరచబడ్డాను, నెమ్మది పొందుకున్నాను. నేను క్రైస్తవుని అయినప్పటికీను అనేక మందిరంలో వాక్యం విన్నప్పటికీ నాకింత ఆదరింపు వాక్యం ఎక్కడా దొరకలేదు. ఆ రోజు నుంచి కల్వరస్వరం ప్రతిరోజు చూస్తూ ఎంతో ఆత్మీయంగా బలపడుతున్నాను. దేవుని మహాకృపను బట్టి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలోని బిజినెస్ అసోసియేట్గా జాయిన్ అయ్యాను. ఒకసారి సైట్ విజిట్ కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాను. కల్వరస్వరము ప్రతిరోజు టీవీలో చూస్తున్నాను. హైదరాబాద్లో ఉన్నాను, పైగా ఆదివారము. కల్వరి టెంపుల్కి వెళ్ళి వాక్యం విందాము అని ఎంతో ఆశతోని పనులన్నీ తొందరగా ముగించుకొని ఈవినింగ్ సర్వీస్కి అటెండ్ అయ్యాను. మొట్టమొదటిసారిగా కల్వరి టెంపుల్కి వచ్చాను. ఎంతోమంది జనాభా ఉన్నప్పటికీ చక్కటి క్రమశిక్షణ, అద్భుతమైన ఆరాధన, విశ్వాసాన్ని బలపరిచే సాక్ష్యములు, వీటన్నిటికి మించి స్వచ్ఛమైన వాక్యము. ఇంత దివ్యమైన మందిరంలో నేను కూడా ఆత్మీయంగా ఎదగాలని నేను కుటుంబంగా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. కుటుంబంతో క్రమంగా కల్వరి టెంపుల్కి వస్తూ స్వచ్ఛమైన వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాము. నాకు వచ్చే సంపాదనలో క్రమంగా దశమ భాగాన్ని ఇచ్చేవాడిని. కల్వరి స్వరం ద్వారా ఆదరించబడిన నేను ఆదరణ లేని అనేకులు కూడా ఆదరించబడాలని, అప్పులు ఉన్నప్పటికీ కష్టమైన మొట్టమొదటిసారిగా కల్వరి స్వరం ద్వారా సువార్తను ప్రకటింపజేశాను. ఇంత అప్పులు తీర్చుకునే శక్తి నాకు లేదు, నాకున్న ఆధారము ఒక స్కూలే, నా అప్పులన్నీ తొలగించు ప్రభువా, ఆ స్కూల్ని మీకు కానుకగా ఇస్తాను అని కుటుంబంగా తీర్మానం తీసుకున్నాను. అప్పటి నుంచి దేవుడు నా పట్ల అద్భుతం చేసి నన్ను నా బిజినెస్ని అంచెలంచెలుగా దీవించాడు. కొద్ది రోజులకే నా అప్పులన్నీ తీర్చుకునే శక్తిని దేవుడిచ్చాడు. తీసుకున్న తీర్మానం ప్రకారం ఆ స్కూల్ని దేవుడికి కానుకగా ఇచ్చాము. దేవుడికి ఇవ్వడంలో ఎంత ఆశీర్వాదం ఉందో రుచి చూచిన నేను దేవునికి ఇస్తూనే ఇప్పటి వరకు 19 సార్లు కల్వరస్వరం ద్వారా 100,000 మందికి సువార్తను ప్రకటింపజేశాను. ఇంకా నా జీవితం ఉన్నంతకాలం నేను బలపరుస్తూనే ఉంటాను. అంతేకాకుండా ఈ దివ్యమైన మందిర పరిచర్యలో పాలు పంచుకుంటున్నాను. ఇలా దేవుడు పరిచర్యలో వాడబడుతున్న నాకు నేను చేస్తున్న కంపెనీ ద్వారా 5 సార్లు ఫ్రీగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు వచ్చాయి. కానీ నేను వెళ్ళలేదు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళవలసి వస్తే మొదటిగా ఎరుషలేంకి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను. నాకుండే ఆశని దేవుడు నెరవేర్చాడు. కల్వరస్వరం ద్వారా 100,000 మందికి సువార్తను అందించినందుకు కల్వరి టెంపుల్ నుంచి హోలీ ల్యాండ్కి వెళ్ళే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి సొంతంగా రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టుకొని 30 మంది అసోసియేట్స్తో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే కేవలం కల్వరస్వరమే. ఆ రోజు కల్వరస్వరం చూడకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో. కల్వరస్వరం ద్వారా మాలాంటి అనేక మందిని స్వచ్ఛమైన వాక్యము ద్వారా బలపరుస్తూ ధైర్యపరుస్తున్న మా దైవజనులైన సతీష్ అయ్య గారికి మా హృదయపూర్వక వందనములు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మా యేసయ్యకే చెల్లునుగాక. ఈరోజు మన కల్వరి టెంపుల్లో అలాగే ప్రతి చోట మొట్టమొదటి ఆదివారం కాబట్టి ప్రభు బలలో పాలు పంచుకునేటటువంటి ఒక అద్భుతమైన తరుణం. ప్రభు బలలో పాలు పంచుకునే ముందు దేవుడు ఈ మాట మనకు సెలవిచ్చాడు. ఆ మాట నేను చదివాను, మరొక్కసారి చదువుతున్నాను. 19వ వచనము లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనము. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న
నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఫ్రెండ్స్, క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తికి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత బాప్తిజము అనేది ఒక ముఖ్యమైనటువంటి ఘటము. అలాగే ప్రభు బలలో పాలు పంచుకోవడము అనేది దేవుడు మనకిచ్చిన నూతన నిబంధన క్రమము. ఇది బహు విలువైనది. అంతేకాకుండా బహు జాగ్రత్తగా ఆచరించవలసినటువంటి ఒక అద్భుతమైన ఆత్మీయ క్రమము. ఈ అంచె దినాల్లో వాక్యము కరువవుతున్న రోజుల్లో దేవుని పట్ల భయము భక్తి తగ్గిపోతున్నటువంటి ఘడియలలో ఈ ప్రభు బలలో ఎవరు పడితే వారు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ప్రభు బల సంస్కారాన్ని హీనపరిచేటటువంటి సంఘాలు ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకని ఈ విధంగా దేవుని యొక్క దివ్యమైనటువంటి ఈ ఆచారాన్ని చులకన చేస్తున్నారు అంటే, కారణం తెలుసా? వాక్యమును వారు బోధించకపోవడం వల్ల. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ దేవుడు అంటే భయము భక్తి ఉంటుంది. ఎక్కడ వాక్యం ఉంటుందో ఆత్మ సంబంధమైన జీవితానికి విలువ ఉంటుందో అక్కడ వాక్యానికి విలువ ఉంటుంది. ఎక్కడైతే కేవలము శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన దీవెనలు, శరీర సంబంధమైన అక్కర్లకు తగినటువంటి జవాబులు, వాటి మీదే బోధలు ఉంటాయో అక్కడ సాధారణంగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి, వాక్యానుసారమైనటువంటి బ్రతుకుకు అవకాశం ఉండదు. కారణం ఏమిటంటే వారు అందించే వాక్యము, వారు చెప్పే బోధలు ఎంతసేపు శరీరానికి సంబంధించినవి. ఈ భూమి మీద ఉన్నప్పుడు భౌతికంగా మనిషికి కావలసినటువంటి ఆశీర్వాదాల గురించే కేంద్రీకృతం కావడం వల్ల ఆత్మ సంబంధమైన వాటి విషయంలో నిర్లక్ష్య వైఖరి, వాక్యానుసారమైన బోధకు చోటు లేకపోవడం, ఫలితంగా ప్రభుతో కలిసి భోంచేసే ప్రభు బల్ల సంస్కారము హీనదశకు చేరటము నిజంగా దురదృష్టకరము. యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు కలిసి ఆ రాత్రి, అనగా గురువారం రాత్రి భోంచేస్తున్న సమయంలో ఆయన ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని పిలిచి, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయండి. ఈరోజు మనం ప్రభువులో పాలు పంచుకోబోతున్నాం. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, ఎవరైతే వారి పాపపు జీవితం పైన జయ జీవితము కలిగి, ఎవరైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిజము తీసుకొని ఉన్నారో, ఎవరైతే దేవుని సన్నిధికి విలువనిస్తూ క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నారో, ఎవరైతే దేవుని రాజ్య విస్తరణ కొరకు దేవుని వాక్యానుసారంగా సంతోషంతో కానుకనిస్తూ దీవించబడుతున్నారో, ఎవరైతే సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవిస్తున్నారో, ఎవరైతే వారు నివసిస్తున్న చోటే ప్రభువుకు సాక్షులుగా జీవిస్తున్నారో, తమ హృదయాలను పరిశీలించుకొని పరిశోధించుకొని ప్రభు బలలో పాలు పంచుకునే ఒక అద్భుతమైన తరుణము ఈ తరుణం. భక్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా అంటున్నాడు, ప్రతివాడు తనను తాను పరిశీలించుకొని ఇందులో పాలు పంచుకోవాలి. ఎవడైనను తనను తాను పరీక్షించుకోకుండా ఒకవేళ ఇందులో పాలు పంచుకున్నట్లయితే వాడికి క్షేమము కాదు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. చూద్దాం రండి, 28:11 1 కొరింథీ. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకు తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఫ్రెండ్స్, ప్రభు బలలో పాలు పంచుకుంటున్నప్పుడు సరైన సిద్ధపాటు లేకుండా
తమ హృదయాలను పరిశీలించుకోకుండా పరీక్షించుకోకుండా పాపంలో జీవిస్తూ శరీరానికి లోబడిపోతూ సైతాను మనుషుల వలె బ్రతుకుతూ ఇందులో పాలు పంచుకున్నట్లయితే బైబుల్ సెలవిస్తుంది అది వారికి ఆశీర్వాదము కాదు. యోగ్యత లేకుండా ప్రభు బలంలో పాలు పంచుకున్నట్లయితే సిద్ధపాటు లేకుండా పరీక్షించుకోకుండా ఇందులో పాలు పంచుకుంటున్నట్లయితే దానివల్ల నష్టముంది, దానివల్ల కష్టముంది, దానివల్ల శ్రమ ఉంది, దానివల్ల రోగాలు వస్తాయి, కొన్నిసార్లు ప్రాణాలే పోతాయి. ప్రభు బలంలో పాలు పంచుకుంటే ఆశీర్వాదమా? ప్రభు బలంలో పాలు పంచుకుంటే ఐశ్వర్యమా? ప్రభు బలంలో పాలు పంచుకుంటే ఆరోగ్యమా? ప్రభు బలంలో పాలు పంచుకుంటే అనంత ఆశీర్వాదాలు వస్తాయా? దయచేసి గమనించండి, ప్రభు బలంలో మనం పాలు పంచుకుంటుంది ఆశీర్వాదాల కొరకు మాత్రం కానే కాదు. ప్రభు బలంలో మనం పాలు పంచుకుంటున్నప్పుడు మీకు ఈ ఆశీర్వాదాలు ఉంటాయి, మీకు ఈ దీవెనలు ఉంటాయి, మీకు ఈ ఆరోగ్యం ఉంటుంది, మీకు ఈ ఐశ్వర్యం వస్తుంది. బైబిల్లో ఒక్క రిఫరెన్స్ కూడా లేనే లేదు. ఇది ఆశీర్వాదానికి సంబంధించినటువంటి ఆచరణ కాదు, ఇది దేవుడు మనకిచ్చినటువంటి నిబంధన. ఆ నిబంధనలో యేసయ్య చెప్పింది ఏమిటంటే, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు ఇది మీ కొరకు నలుగగొట్టబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ పాత్రను ఇస్తూ, ఇది నా రక్తము వలనైనా నూతన నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు బల్ల దేవుడు మనకిచ్చిన కారణం ఏమిటంటే ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటామని, ఆయన యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటామని, ఆయన మన కొరకు ఈ లోకంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకుంటామని దేవుడు మనకిచ్చాడు. కృతజ్ఞత కలిగి జీవిస్తామని, రుణపడి జీవిస్తామని, బాధ్యతను గుర్తెరిగి జీవిస్తామని దేవుడు మనకి ఇది ఇచ్చాడు. ఈరోజు 7 విషయాలు త్వరగా మీతో పంచుకోవాలి. నన్ను జ్ఞాపకము చేసుకోండి అని ప్రభు సెలవిచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవలసిన 7 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలి అని ఆశిస్తున్నాను. మీరు చక్కగా వర్తమానాలు రాసుకునేటటువంటి వారు కాబట్టి ఆ వర్తమానాలు రాసుకుంటున్నప్పుడు ఈ అంశాలు చక్కగా రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సిందేమిటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి వచ్చాడు. జ్ఞాపకం చేసుకుందాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకు వచ్చాడు. మొదటి పేతురు, పేతురు రాసిన మొదటి పత్రిక 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు? సాక్షాత్తు దేవుడు. ఆయన పరలోకంలో దేవునిగా ఉన్నప్పటికీ నశించిపోతున్న నిన్ను నన్ను వెదకి రక్షించటానికి యేసు లోకానికి వచ్చాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నిన్ను నన్ను రక్షించే ప్రక్రియలో యేసు పరలోకాన్ని విడిచి వచ్చాడు. విక్టోరియా రాణి చాలామంది పిల్లలను కన్నది. తాను కన్న అనేక మంది పిల్లలలో ఒక అమ్మాయి పేరు ఎలైస్. ఆమె పెరిగి పెద్దదయ్యింది, పిల్లలను కంది. కానీ ఒకరోజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది. విక్టోరియా రాణి అయినటువంటి ఎలైస్ ఇక లేదు, చనిపోయింది. కారణం ఏమిటి? విక్టోరియా కుమార్తె అయినటువంటి ఎలైస్ తన కుమారుడు డిఫ్తీరియా రోగంతో బాధపడుతున్నాడు. డిఫ్తీరియా రోగంతో బాధపడుతున్నప్పుడు డాక్టర్స్ స్పష్టంగా చెప్పారు, అమ్మా ఇది అంటువ్యాధి,
నీ కుమారుడు నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కష్టమైనప్పటికీ ఈ విషయం నువ్వు చెప్పాల్సిందే. ఏమిటి డాక్టర్, నీ కుమారుడు బ్రతకడం సాధ్యం కాదు, త్వరలో చచ్చిపోతాడు. కానీ మేము చెప్పగలిగింది ఏమిటంటే, ఎలాగూ చచ్చిపోయేటటువంటి ఆ కుమారుణ్ణి నువ్వు బ్రతికించుకోలేవు కాబట్టి నువ్వు బ్రతకాలి అంటే అమ్మా ఆ కుమారుడికి దూరంగా ఉండు. ఒకవేళ నువ్వు ఆ కుమారుని దగ్గరగా ఉన్నట్లయితే అతనుకున్న వ్యాధి నీకు సోకుతుంది, నువ్వు చచ్చిపోతావు. డాక్టర్లు ఖచ్చితంగా ఆ మాట చెప్పేశారు. ఆ కుమారుడు ఒంటరిగా గదిలో ఉండేవాడు, తనకున్న వ్యాధిని బట్టి అల్లాడిపోతూ ఉండేవాడు, తల్లడిల్లిపోతూ ఉండేవాడు. తనను కని పెంచి ప్రేమించే తల్లి కూడా తనకు కనుచూపు మేరల్లో కనిపించకపోయేసరికి ఆ రోగంతో ఆ బాధతో ఆ కుర్రవాడు అమ్మా అమ్మా అని అరుస్తూ ఉండేవాడు. ఆ కుమారుని యొక్క పిలుపు తట్టుకోలేక ఆ తల్లి వెళ్ళి ఆ కుమారునితో పక్కనే పడుకోవడం మొదలుపెట్టింది, తన గుండెలకు హత్తుకోవడం మొదలుపెట్టింది. అమ్మా ఎందుకని నువ్వు నాకు దూరంగా ఉన్నావు, ఏ సమాధానం చెప్పగలను, ఎందుకు నాకు దూరంగా ఉన్నావు, ఎందుకు నా దగ్గర రాకుండా దూరంగా ఉండిపోయావు. ఆ తల్లి ఏమీ మాట్లాడలేకపోయింది, కాముగా ఆ కుమారుణ్ణి తన గుండెల మీదే పెట్టుకొని అలాగే పడుకుంది. కుమారుడు చచ్చిపోయాడు. చచ్చిపోతూ చచ్చిపోతూ ఆ డిఫ్తీరియా అనే రోగాన్ని తల్లి కంటించి మరీ చచ్చిపోయాడు. కొన్ని రోజులకే ఆ తల్లి కూడా మరణించిందండి. ఎందుకని తెలిసి తెలిసి ఆ తల్లి ఆ కుమారుడు చచ్చిపోతాడని తెలిసి ఒకవేళ తాను వెళ్ళి ఆ కుమారునితో కలిసి ఉంటే ఆ కుమారునికి తన ప్రేమను చూపిస్తే తాను కూడా చచ్చిపోతుంది అని తెలిసి కూడా ఎందుకు ఆ తల్లి వెళ్ళిందో తెలుసా మీకు? ఆ తల్లి తన కుమారుణ్ణి అంతగా ప్రేమించింది కాబట్టి. తనకున్న ఆరోగ్యాన్ని విడిచిపెట్టి, తనకున్న సుఖాన్ని విడిచిపెట్టి, తనకున్న సౌఖ్యాన్ని విడిచిపెట్టి నశించిపోతున్న తన కుమారునికి అండగా తోడుగా ఉండాలని చెప్పి ఆ తల్లి ప్రేమ బలవంతం చేసింది కాబట్టి ఆ తల్లి తనకున్న సుఖభోగాలన్నింటినీ విడిచిపెట్టి చచ్చిపోబోతున్న కుమారునికి తోడుగా ఉండాలి అని తన ప్రాణాన్ని త్యాగం చేసిందండి. ప్రియ సహోదరి సహోదరులు, అంతకంటే ప్రేమ కలిగిన దేవుణ్ణి ఈరోజు మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం అందరం కూడా పాపం చేసిన వారమే. పాపం వల్ల మనిషికి వచ్చే జీతము మరణము. ఆ మరణము తర్వాత మనిషికి మిగిలింది తీర్పు. ఆ తీర్పులో ప్రతి పాపిష్టివాడు తప్పక తేలిపోతాడు. ఆ తర్వాత నరకంలో కుప్ప కూలిపోతాడు. ఆ తర్వాత తగలడిపోతాడు. నువ్వు నేను నశించిపోకూడదని, నాశనం కాకూడదని, నరకానికి పోకూడదని నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన ఆ దేవుడు తనకున్నటువంటి మహిమను విడిచిపెట్టాడు. ప్రతి నిత్యము కోటాను కోట్ల దూతల చేత పొగడబడుతున్నా, కీర్తించబడుతున్నా, ఘనపరచబడుతున్నా ఆ దేవదేవుడు పరలోకాన్ని తన మహిమను తనకున్నటువంటి ఆ స్థితిని విడిచిపెట్టి నువ్వు నేను పడి ఉన్న ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. కారణం తెలుసా? నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. విక్టోరియా కుమార్తె అయినటువంటి అలైస్ తన కుమారుడు చచ్చిపోతూ ఉంటే తాను చచ్చిపోగలిగింది కానీ తన కుమారుడిని బ్రతికించుకోలేకపోయింది. ఈరోజు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ తల్లి కంటే గొప్పవాడు. కారణం తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చింది నీతో పాటు చచ్చిపోవడానికి కాదు, ఆయన ఈ లోకానికి వచ్చింది నిన్ను బ్రతికించి తాను మరణించడానికి. లేదా తాను నీ స్థానంలో మరణించి నిన్ను బ్రతికించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష లేదు. యేసుక్రీస్తును విశ్వసించిన వారికి నరకము లేదు. యేసుక్రీస్తును విశ్వసించిన వారికి మరణము లేదు. నిన్ను నన్ను బ్రతికించడానికి, నిత్యము జీవింపచేయడానికి యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకు వచ్చాడు. ఎందుకని? పాపము చేత, అపరాధముల చేత నువ్వు చచ్చి ఉన్నావు. ఆ పాపం వల్ల వచ్చేటటువంటి జీతమైన మరణాన్ని కొని తెచ్చుకుంటున్నావు. నువ్వు నాశనం కాకూడదని, నువ్వు నరకానికి పోకూడదని, నువ్వు నశించిపోకూడదని నిన్ను ప్రేమించిన దేవుడి భూమి మీదకి వచ్చాడు.
జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు, జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా ఆయన పేదవానిగా జన్మించాడు. రెండవ కొరింథీ కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం తొమ్మిదవ వచనం. 2వ కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియో, ఆయన ధనవంతుడై ఉండియో మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము ఏమిటట దరిద్రుడాయను. ఆయన పేదవానిగా ఈ భూమి మీద జన్మించాడు. ఈరోజు ఈ భూమి మీద ఎవరు జన్మించినా ఏదో ఒక గూడు ఉంది, ఏదో ఒక నీడ ఉంది. ఎంత పేదవాడైనా కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లోనైనా తన భార్యను తీసుకెళ్ళి ఆ ప్రసవ సమయంలో, కానుపు సమయంలో కనీసం పేదవాడికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, లేదా ఒక గూడు కానీ నీడ కానీ ఉంది. నిన్ను నన్ను రక్షించడానికి లోకరక్షకుడైన దేవుడు ఈ భూమి మీద జన్మించాలి అని ఆశించినప్పుడు, వినండి సహోదరి సహోదరులు, యేసుక్రీస్తుకు పేదవారికి ఇచ్చిన సత్రములో కూడా జన్మించడానికి చోటు దొరకలేదండి. ఎక్కడ జన్మించాడో తెలుసా? ఆఖరికి పశువుల పాకలో జన్మించాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా పశువుల పాకలో జన్మించిన వాళ్ళు? ఎవ్వరూ లేరు. నిన్ను నన్ను ధనవంతునిగా చేయాలని మహా ఐశ్వర్యవంతుడైన యేసు నీకంటే నాకంటే పేదవాడిగా జన్మించాడు. కారణం తెలుసా? నిన్ను అర్థం చేసుకోవాలని. నీకేం తెలుసు ప్రభువా నా బాధ ఏమిటో అన్ను ప్రశ్నించినప్పుడు, నీకంటే ఎక్కువ బాధను నేను అనుభవించానయ్యా, కాబట్టి నాకే తెలుసు నీ బాధ ఏమిటో అని చెప్పడానికి. యేసుక్రీస్తు తన తండ్రిని పోగొట్టుకున్నాడు, అనగా యోసేపు తన భౌతికంగా కన్నటువంటి తండ్రి కాకపోయినా తనను పెంచినటువంటి తండ్రి, ఆ తండ్రి చనిపోయాడు. యేసయ్యకు తెలుసు తండ్రి చనిపోతే ఆ బాధ ఏమిటో. ఇంటిలో యవ్వన ప్రాయంలో తన తల్లికి అండగా ఉండాలి అని చెప్పి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పనిచేయటం అంటే ఏమిటో యేసయ్యకు తెలుసు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నా తండ్రి నేను పోగొట్టుకున్నాను, నా తండ్రిని తల్లిని పోగొట్టుకున్నాను. యేసయ్య నీకేం తెలుసు? తల్లి చనిపోతే ఎంత బాధో, తండ్రి చనిపోతే ఎంత బాధో. యేసయ్య అంటాడు నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా నా తండ్రిని పోగొట్టుకున్నాను. లేదా తండ్రికి దూరం అయిపోతే ఆ బాధ ఏమిటో, తల్లికి దూరం అయిపోతే ఆ బాధ ఏమిటో అనుభవిస్తున్నా నీకు తెలుసు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నీకేం తెలుసు అని అంటే యేసు అంటాడు నాకు కూడా తెలుసు, ఎందుకని నా పరమ తండ్రిని నేను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాను, ఆ తండ్రికి దూరంగా ఉండటం అంటే ఏమిటో నాకు తెలుసు. యేసు ఒకప్పుడు నేను అన్ని విధాలుగా బాగున్నాను, ఆస్తిపాస్తులున్నాయి, అంతస్తు ఉంది, అధికారం ఉంది, కానీ నా దౌర్భాగ్యం ఏమిటో అన్నీ పోగొట్టేసుకున్నాను. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, అంతస్తు పోయింది, అధికారం పోయింది, అందము పోయింది, అన్నీ పోయి ఈరోజు నేను అనాథగా మిగిలిపోయాను. నా బాధ నీకేం తెలుసు? ఒకవేళ యేసును ప్రశ్నించే ప్రయత్నం చేస్తే యేసు అంటాడు అది కూడా నాకు తెలుసు, ఎందుకని ఐశ్వర్యాన్ని నేను కూడా విడిచిపెట్టాను. పరలోకంలో నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత పొగడబడుతున్న ఆ భాగ్యాన్ని నేను విడిచిపెట్టాను. బైబిల్ సెలవిస్తుంది ఆయన 10,000లో అతి సుందరుడు, బహు అందమైన వాడు అని. అందమైనటువంటి ఆ ముఖాన్ని చిత్రహింసలు చేసి, చిత్ర వధకు గురి చేసి, రూపము లేకుండా చేసి పడేశారు. ఆ బాధ ఏమిటో యేసుక్రీస్తుకు తెలుసు. యేసు నీకేం తెలుసు? నాకు కనీసం ఉండడానికి నీడ లేదు, కనీసం సొంత ఇల్లు లేదు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను, కనీసం తలదాచుకోవడానికి నాకు నీడ కూడా లేకుండా చేశావు, నీకేం తెలుసు? యేసు అంటాడు కనీసం నీకు నీడ లేదని అంటున్నావు, కానీ
నాకు అది కూడా లేదు. పక్షులకు గూడులున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుషు కుమారుడు తలదాచుకోవడానికి భూమి మీద కనీసం చోటు కూడా లేదు. ప్రపంచాన్ని సృష్టించిన యేసు ఈ భూమి మీద సొంతంగా ఒక ఇల్లు కూడా కలిగి ఉండలేదండి. సాధారణంగా ఏమీ లేని వాళ్ళు, ఎవ్వరూ లేని వాళ్ళు, మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్కడ పడుకుంటారో తెలుసా మీకు? పార్కుల్లో పడుకుంటారు. ఎవరూ లేని వారు, ఏమీ లేని వారు, అనాథలు ఎక్కడ విశ్రమిస్తారో తెలుసా? పార్కుల్లో విశ్రమిస్తారు. ప్రతిరోజు సాయంత్రము యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళి విశ్రమించేవాడో తెలుసా? గెత్సెమనే తోటకు వెళ్ళి, గెత్సెమనే అనే ఒక గార్డెన్కు వెళ్ళి అక్కడ పడుకునేవాడండి. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నీ కొరకు నా కొరకు ఒక అనాథగా పార్కుల్లో పడుకోవాల్సి వచ్చిందండి. జ్ఞాపకం చేసుకుందాం, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఎంతగా తను తాను తగ్గించుకున్నాడో జ్ఞాపకం చేసుకుందాం. తన శిష్యులందరితో పాటు కలిసి యేసుక్రీస్తు భోంచేసేటప్పుడు ఒక రొట్టెను తీసుకొని దానిని విరిచి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఈ రొట్టె నా శరీరము, ఇది ఎలా విరగగొట్టబడుతుందో నా శరీరం కూడా అలాగ విరగగొట్టబడబోతుంది. ఈ రొట్టె తయారు కావడానికి, మీకు ఆహారం కావడానికి ఏ విధంగా నలగొట్టబడుతుందో, మీకు జీవాహారముగా నన్ను నేను అప్పగించుకోవడానికి నేను ఈ రొట్టె వలె నలగొట్టబడబోతున్నాను. జ్ఞాపకము చేసుకోండి, జ్ఞాపకం చేసుకుందాం ఆయన పరలోకాన్ని విడిచి వచ్చాడు, జ్ఞాపకం చేసుకుందాం ఆయన పేదవాడిగా జన్మించాడు. ఒకవేళ మనలో ఎవరైనా ప్రభువా నాకు కనీసం గుడ్డ కూడా లేదయ్యా అని అంటే యేసుక్రీస్తు అంటాడు, మరి నాకు కూడా గుడ్డ లేకుండా చేశారు. యేసుక్రీస్తు సిలువ వేయబడుతున్నప్పుడు ఆయనకున్నటువంటి అంగీని కూడా తీసేశారండి. ఆయనకున్న అంగీని తీసివేసి అర్ధనగ్నంగా నిలబెట్టేసి ఆ అంగీ కోసం వాళ్ళు చీట్లు వేసుకున్నారండి. నగ్నత్వం అంటే ఏమిటో, నీడలేని స్థితి అంటే ఏమిటో, గూడు లేని స్థితి అంటే ఏమిటో, కూడు లేని స్థితి అంటే ఏమిటో. ఆయన ఆకలేసి అంజురుపు చెట్టును చూసి ఏదైనా పండ్లు దొరుకుతాయేమో అని చెప్పి వెళితే అంజురుపు చెట్టులో పండ్లు కూడా కనిపించలేదండి. ఆయన ఆకలితో అలమటించాడు, నీ కొరకు నా కొరకు ఆకలితో అలమటించాడు, నీ కొరకు నా కొరకు గూడు లేకుండా, నీడ లేకుండా, సరైన గుడ్డ లేకుండా ఎందుకు ఈ భూమి మీద సంచరించాడో తెలుసు. ఎవరైనా వచ్చి ప్రభు నీకేం తెలుసు నాకున్న కష్టము అని అంటే నా ప్రభు అంటాడు, అయ్యా నీకంటే ఎక్కువ కష్టం కూడా నేను వెళ్ళాను, నీ కష్టం ఏమిటో నాకొక్కడికే తెలుసు అని చెప్పగలిగిన ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు. జ్ఞాపకం చేసుకుందాం, మన ప్రభువు ఎంత ప్రేమ గలవాడు. జ్ఞాపకం చేసుకుందాం, మన ప్రభువు నీ కొరకు నా కొరకు ఎంత పేదరికాన్ని అనుభవించాడు. మూడు, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఆయన ప్రాణంగా ప్రేమించాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏమని రాయబడిందో చూద్దాం రండి. ఏడవ వచనం, 8వ వచనం, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకనూ పాపులమై ఉండగానే మీ అబ్బాయి పొరపాటున పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక జామెంట్రీ బాక్స్ కానీ, ఒక టెక్స్ట్ బుక్ కానీ, లేదా వాళ్ళ అబ్బాయి ఆడుకునేటటువంటి ఒక ఆట వస్తువు కానీ మీ అబ్బాయి దొంగతనం చేసి తీసుకొచ్చాడు అనుకోండి, ఆ పక్కింటి వాళ్ళు వచ్చి, ఏమండి మీ అబ్బాయి ఇంత పని చేశాడేంటి,
మా అబ్బాయితో ఆడుతూ ఆడుతూ మధ్యలో వాడు ఆడుకునేటటువంటి కారును తెచ్చేశాడు, దొంగతనం చేశాడు అని చెప్పి ఒకవేళ మీ అబ్బాయి గురించి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, దొంగతనం చేసిన విషయం మీకు తెలిస్తే మీ అబ్బాయిని ఏం చేస్తారు? కొట్టేస్తారు, బాధపడేస్తారు. ఒకవేళ మీరు కొట్టినా సరే వాడు అలాగే దొంగతనం చేస్తూ వాళ్ళింటికి వెళ్ళి దొంగతనం చేసి వీళ్ళింటికి వెళ్ళి దొంగతనం చేసి ప్రతిరోజు మీకు అవమానాన్ని నిందను కలిగిస్తూ అలాగే పెరిగాడు అనుకోండి, అలాగే వాడికి 20 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పటికి కూడా వాడు దొంగతనాలు చేస్తూ ప్రతి సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు వీళ్ళు వచ్చి చిచ్చే కనుక కనుక ఇలాంటి పాపిస్ట్ కొడుకును కన్నావేమిటి, ఇలాంటి దొంగను కన్నావేమిటి అని చెప్పి అన్నారు అనుకోండి, అడుగుతున్నాను ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఆ దొంగ కొడుకుని, ఆ దొంగ అయినటువంటి కొడుకును ప్రేమించగలరంటారా? కడుపు నిండా భోజనం పెట్టగలరంటారా? నాకు ఒక స్నేహితుడు తెలుసు, MBA పూర్తి చేశాడు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు, ఉద్యోగం దొరకటం లేదు, తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు, ఉద్యోగం రావటం లేదు. ఇంట్లో వాళ్ళు ఏమో ఉద్యోగం వస్తుంది, మాకు అండగా నిలబడతాడు, తోడుగా నిలబడతాడు అని వాళ్ళు ఆశిస్తున్నారు, కానీ ఉద్యోగం మాత్రం వీడికి రావట్లేదు. ఒకరోజు నాతో పాటు కూర్చుని అంటున్నాడు, బ్రదర్ సతీష్, ఉద్యోగం చేయాల్సిన కొడుకు ఉద్యోగం చేయకుండా, లేక ఉద్యోగం రావాల్సిన కొడుకు ఉద్యోగం చేయకుండా ఉద్యోగం పొందుకోకుండా ఒకవేళ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో పరిస్థితి ఏమిటో ఇంత దారుణంగా ఉంటుందని నాకు తెలియదు. అడిగాను, ఏ ఎందుకని? ఉద్యోగం చేయాల్సిన కొడుకు ఉద్యోగం చేయకుండా ఉద్యోగం లేక ఇంటికి ఇవాళ కూడా నాకు ఉద్యోగం రాలేదు అని చెప్పంటే ఆ ప్లేట్లో అన్నం పెట్టే విధానమే తేడాగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బ్రదా, ఇంట్లో అన్నం పెడుతున్నప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుందో తెలుసా? వీడికి అనవసరంగా అన్నం పెడుతున్నాం, వీడికి అన్నం కూడా వృధానే. ఒకసారి అన్నం పెట్టుకున్న తర్వాత రెండోసారి ఆకలేసి రెండోసారి అన్నం పెట్టుకుందామంటే చుట్టూ ఉన్నవాళ్ళు కొంచెం వింతగా చూస్తున్నారు. వీడి ఉద్యోగం లేదు కానీ తిండి మాత్రం ఏం తగ్గట్లేదు, వింతగా చూస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, నువ్వు చెప్తుంది నిజమా? అవును బ్రదా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను కానీ ఉద్యోగం రావట్లేదు. కానీ ఇంట్లో అంతకంటే బాధ ఏంటంటే నన్ను ఒక పురుగులాగా చూస్తున్నారు. ఎస్, ఒకవేళ ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారేమో, భర్త ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాకపోయేసరికి భార్య భర్తను పురుగులా చూస్తుందేమో, హేళన చేస్తుందేమో, చేసుకోక నీలాంటి వాడిని చేసుకున్నాను, ఏ కూలి పని వాడిని చేసుకున్నా, కూలి పని చేసేవాడిని చేసుకున్నా కనీసం సాయంత్రం అయ్యేసరికి ఒక 100-200 తెచ్చేవాడు అని చెప్పి, కేవలం ఉద్యోగం లేదని చెప్పి ఒక నెపముతో చేదరించేటటువంటి భార్య ఉందేమో, తను ఆశించినటువంటి ఆ 10 రూపాయలు 100 రూపాయలు ఇవ్వకపోయేసరికి రాచి రంపాన పెట్టేటటువంటి భార్య ఉందేమో. ఎస్, ఈరోజు ఈ విషయాలు ఎందుకు మీతో పంచుకుంటున్నాను తెలుసా? ఉద్యోగం లేకపోతేనే తల్లి ఇంట్లో పిల్లవాడికి సరిగా అన్నం కూడా పెట్టలేదటండి, ఉద్యోగం లేకపోయేసరికి రాకపోయేసరికి కట్టుకున్న భార్య కనీసం ప్లేట్లో అన్నం పెట్టనటువంటి సందర్భాలు ఎన్నో లేవు. కొడుకు దొంగతనాలు చేస్తూ అస్తమాను ఇంటి మీదకు గొడవలు తీసుకొస్తూ ఉంటే ఏ తండ్రి సహించగలడు, ఏ తల్లి సహించగలదు? నా చిన్న వయసులో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఫ్రెండ్స్తో గొడవ పడి మాటి మాటికి ఇంటి మీద గొడవలు తీసుకొస్తూ ఉంటే దీన్ని భరించలేక సహించలేక నా తల్లి ఎన్నోసార్లు బాధపడింది. ఏమని తెలుసా? ఎందుకు పుట్టారో నువ్వు నా కడుపున అని చెప్పనేది, అసలు నేను కనకుండా ఉన్నా బాగుండేదిరా అని చెప్పనేది. ఎందుకని? అంతగా విసిగించేసేవాడిని, అంతగా బాధ పెట్టేసేవాడిని. బాధ పెడుతున్న కొడుకును తల్లి తట్టుకోలేకపోతుందే? ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు దేవుణ్ణి బాధ పెడుతూనే ఉన్నావు, దేవుణ్ణి గాయపరుస్తూనే ఉన్నావు. నీ మాటల చేత, నీ చేతల చేత, నీ అలవాటుల చేత, నీ పాపాల చేత, నీ కామ క్రోధ లోభ మోహ మద మచ్చరముల చేత ప్రతి నిత్యము దేవునికి కోపాన్ని తెప్పిస్తూ వచ్చావు, దేవుణ్ణి బాధపరుస్తూ వచ్చావు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చావు, దేవుణ్ణి గాయపరుస్తూ వచ్చావు, కానీ దేవుణ్ణి ఇంకా ప్రేమిస్తున్నాడు.
ఎంతగా బాధ పెట్టినా, ఎంతగా గాయపరిచినా, ఎంతగా ఏడిపించేసినా ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. పాపిష్టి వాడిని ప్రేమించే దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎంతగా ప్రేమించాడు అన్న ఒకవేళ ప్రశ్నిస్తే ప్రాణంగా ప్రేమించాడు, ప్రాణంగా ప్రేమించాడు. ఆ తల్లి కొడుకును బహుగా ప్రేమించింది. ఆ కొడుకేమో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడు, మాటి మాటికి గొడవలు తెస్తూ ఉండేవాడు. ఆ తట్టుకోలేక ఒకరోజు ఆ కూతురు ఆ కొడు ఆ తల్లి ఒక కర్ర పట్టుకొని ఆ కొడుకు కూడా పడింది. రే ఆగరా, నువ్వు చేసిన తప్పులకు నిన్ను శిక్షించాలి, ఆగో అని చెప్పి ప్రేమ ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? దండిస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, ప్రేమించు తండ్రి తన కుమారుణ్ణి శిక్షిస్తాడో. ఆ కొడుకుని బహుగా ప్రేమించిన ఆ తల్లి వాడు చెడిపోతూ ఉంటే వాడిని శిక్షించాలి అని చెప్పి వాడు కూడా పడింది. అలా కూడా పడినప్పుడు వాడేమో తప్పించుకుని ఆగరా, నువ్వు చేసిన తప్పుకు నువ్వు శిక్ష పడాల్సిందే, ఆగు, నీకు దెబ్బలు పడాల్సిందే, ఆగు. ఆ కొడుకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి తప్పించుకుని పారిపోతూ ఉంటే సరేరా, నువ్వు చేసిన తప్పుకు నువ్వు శిక్ష భరించట్లేదు, శిక్ష పట్టలేదు, సరే అని చెప్పి ఆ తల్లి ఏం చేసిందో తెలుసా అండి? ఆ కర్ర తీసుకొని తనను తానే కొట్టుకుందండి. ఎందుకని? నువ్వన్నా శిక్షించబడాలి, లేదా నిన్ను కన్నందుకు నేనన్నా శిక్షించుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడ, 2000 సంవత్సరాల క్రితము నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు, నువ్వు నేను చేసిన పాపిష్టి పనులను బట్టి మనల్ని శిక్షించాలి, కానీ ఆ శిక్ష మనము భరించలేమని ఆఖరికి ఏం చేశాడో తెలుసా? నువ్వన్నా శిక్షించబడాలి, నిన్ను సృష్టించినందుకు నన్ను నేనన్నా శిక్షించుకోవాలి అని చెప్పి యేసుక్రీస్తు ఆఖరికి తన శరీరాన్ని శిక్షకు అప్పగించాడండి. కారణం తెలుసా? నువ్వు శిక్ష భరించలేవని, నిన్ను శిక్ష నుండి తప్పించాలని నిన్ను ప్రాణంగా ప్రేమించిన యేసు తన శరీరాన్ని శిక్షకు అప్పగించాడండి. ఉన్నారా ఇంత ప్రాణంగా పాపిష్టి మనిషిని ప్రేమించేవాడు? ఎస్, బైబుల్ సెలవిస్తుంది మంచివాడి కోసము మరొకరు ప్రాణం పెట్టడము బహు అరుదు. పాపిష్టి మనుషుల కోసము ప్రాణం పెట్టేవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని అంటూ బైబుల్ సెలవిస్తుంది. మనం ఇంకనూ పాపులమై ఉండగా మనల్ని ప్రేమించిన ఆ పరమ తండ్రి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. జ్ఞాపకం చేసుకుందాం, యేసు నిన్ను ప్రాణంగా ప్రేమించాడు అని జ్ఞాపకం చేసుకుందాము. నాలుగోదిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాడు. ఆ రొట్టెను విరిచి పంచిపెడుతూ అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. దాని వెనుక ఆయన హృదయం ఉంది, దాని వెనుక ఆయన ప్రేమ ఉంది, త్యాగం ఉంది. జ్ఞాపకం చేసుకోండి, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు. జ్ఞాపకం చేసుకుందాం, పేదవానిగా జన్మించాడు. జ్ఞాపకం చేసుకుందాం, ప్రాణంగా ప్రేమించాడు. జ్ఞాపకం చేసుకుందాం, పాప శిక్ష భరించాడు. జ్ఞాపకం చేసుకుందాం, 53వ అధ్యాయము 4, 5, 6 వచనాలు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. పాప శిక్షను భరించాడు. తప్పు చేసింది మనం, పాపిష్టి పనులు చేసింది మనం, శిక్ష రావాల్సింది మనకి.
మన చేతులతో తప్పు చేసాం, మన చేతులు శిక్షించబడాలి, మన కాళ్ళతో తప్పుడు తిరుగుళ్ళు తిరిగా మన కాళ్ళకు శిక్ష పడాలి, తప్పుడు తలంపులు తలంచాం మన శిరస్సుకు శిక్ష పడాలి, దేహంతో ఇష్టం వచ్చినట్టుగా పాపిష్టి పనులు చేశాం, ఈ దేహము దున్నివేయబడాలి. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడో తెలుసా, తన చేతులను మేకులకు అప్పగించాడు, తన పాదాలను శిలలకు అప్పగించాడు, తన దేహాన్ని కొరడాకు అప్పగించాడు, తన శిరస్సును ముళ్ళ కిరీటానికి అప్పగించాడు. మనకు రావలసిన శిక్ష అంతా కూడా తానే భరించాడు. కారణం తెలుసా, ఇందాక చెప్పాగా ప్రేమించే తండ్రి ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. ఆ శిక్ష తప్పించబడాలి ఆ కొడుక్కి అంటే ఏం చేస్తాడు, తను తానే శిక్షించుకుంటాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి, నువ్వు నేను చేసిన పాపాల నిమిత్తం రాబోతున్న శిక్ష నువ్వు నేను తట్టుకోలేము కాబట్టి తనే శిక్షించుకున్నాడు. ఆ తల్లి ఆ కొడుకును బహుగా ప్రేమించింది, ఆ కొడుకు ఇష్టానుసారంగా జీవించి దొంగతనాలు చేసి మోసాలు చేసి హత్యలు చేసి దొరికిపోయాడు, చెరసాల్లో బంధించాడు. ఆఖరికి ఫైనల్గా తీర్పు వచ్చింది. ఏమిటా తీర్పు అంటే మరణశిక్ష. ఆ తీర్పు వెల్లడిస్తున్న సమయంలో ఆ తల్లి వెళ్ళి జడ్జి గారి కాళ్ళయాల్లో పడింది, అయ్యా ఒక్క గాని ఒక్క కొడుకు అయ్యా, వాడు చచ్చిపోవడం నేను చూడలేనయ్యా, దయచేసి వాడిని విడిపించండి అయ్యా, చేసిన తప్పును బట్టి శిక్షించడమే నాకు తెలుసమ్మా, క్షమించడం సాధ్యం కాదు. మరణశిక్ష పడింది. ఆ మరణశిక్ష పడినప్పుడు గంట కొడతారు, అది చాలా పెద్ద గంట. ఆ గంట కొట్టినప్పుడు ఇతన్ని ఉరివేస్తారు, ఉరికమ్మను తీసుకొచ్చేశారు. గంట కొట్టేటటువంటి వాడు బలంగా ఆ గంటను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడు ఆ గంటను బలంగా ఊపుతున్నాడు, కానీ శబ్దం రావటం లేదు. మళ్ళీ అలా బలంగా ఊపాడు, శబ్దం రావటం లేదు. బలంగా ఊపాడు, శబ్దం రావటం లేదు. మూడుసార్లు ఆ గంట కొట్టినప్పుడు శబ్దం రాకపోయినా గంట మోగకపోయినా అతను ఉరిశిక్ష పడదు. మూడుసార్లు తను బలంగా ఆ గంటను కొట్టాడు, మూడుసార్లు ఆ గంట శబ్దాన్ని ఇవ్వలేదు. ఫలితంగా ఆ నిమిషంలో ఉరికంబానికి ఎక్కవలసిన వాడి ఉరి తప్పించబడింది. ఎందుకని ఈ గంట మోగడలేదు అని చెప్పి అందరూ అక్కడికి వచ్చేసరికి పైనుంచి అమాంతంగా ఒక శరీరము కింద పడింది. ఏమిటి అని చూస్తే ఆ కుర్రవాణి యొక్క తల్లి శవం. ఏమైంది అని చెప్పి చూస్తే ఆ గంట మోగినట్లయితే నా కొడుకు చచ్చిపోతాడు. ఆ గంట మోగకుండా ఉండాలి అంటే మధ్యలో ఉన్నటువంటి ఆ లోలకాన్ని గట్టిగా తల్లి పట్టుకుంది. అతను బలంగా లాగుతున్నప్పుడు ఆ గంటతో పాటు వెళ్ళి తను రెండు వైపులా గుద్దుకొని అమాంతంగా కింద పడి చచ్చిపోయింది. ఆ తల్లి మరణించింది కాబట్టి ఆ కొడుకు బ్రతకగలిగాడు. నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించాడు కాబట్టి నువ్వు నేను శిక్ష నుండి తప్పించబడ్డాము, రక్షించబడ్డాము. ప్రభువైన యేసుక్రీస్తు ఆ రొట్టెను విరుస్తున్నప్పుడు ఆయనకు తెలుసు నా శరీరాన్ని విరగొట్టేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ పాత్రను ఇస్తున్నప్పుడు తెలుసు నా శరీరంలో ఉన్న ప్రతి రక్త బిందును పీల్చేస్తాను. నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఆయన నీ కొరకు నా కొరకు పాపశిక్ష అంతటిని కూడా భరించాడు, జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఎలా కొన్నాడో బైబిల్లో ఉంది, చూద్దాం రండి. ఆయన ఏ విధంగా కొన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 18:19 వచనము, పేజ్ నెంబర్ 214, 18:19 వచనాలు, పిత్ర పారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. పవిత్రమైన రక్తము చేత దేవుడు మనల్ని కొన్నాడు. సహోదరి సహోదరులారా వినండి, నిన్ను నన్ను యేసుక్రీస్తు వెండితోనో బంగారంతోనో లేకపోతే కరెన్సీతోనో కొనుక్కోలేదు.
నిన్ను నన్ను యేసుక్రీస్తు ఎలా విమోచించాడో తెలుసా? తన అమూల్యమైన తన పవిత్రమైన రక్తమును చెందించి చెల్లించి నిన్ను నన్ను కొన్నాడు. మీకు అర్థమయ్యేలా చెప్తా. ఒక చిన్న పిల్లవాడు ఒక పక్షిని పట్టుకున్నాడు. ఆ పక్షిని ఒక చిన్న గూటిలో బంధించేశాడు. అలా బంధించి ఆ గూటిలో ఉన్న పక్షిని రెక్కలు లాగుతూ ఉన్నాడు. వాడి ఇష్టం, వాడు వచ్చి దాన్ని అది రెక్కలాగుతాడు, ఈ రెక్కలాగుతాడు, ఆ రెక్కలాగుతాడు. ఈ విధంగా తన రెక్కలకున్నటువంటి ఈకలన్నీ కూడా బలవంతంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాగుతాడు. అది విలువెల్లాడిపోతూ ఉంటే వాడు బహుగా సంతోషిస్తున్నాడు. అది పైశాచికత్వం. అలా ఆ బంధించబడినటువంటి ఆ పక్షి ఈకలు పీకేస్తూ ఉంటే, అది అల్లాడిపోతూ ఉంటే వాడు ఆనందించేస్తున్నాడు. అటువంటి సమయంలో ఒక వ్యక్తి అటుగా వెళ్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూశాడు, అడిగాడు, నువ్వు అలా దాని రెక్కలు లాగేస్తున్నావు, ఈకలు లాగేస్తున్నావు, నీకేమొస్తుంది? ఆనందం. నాకు అదొక సంతోషం, అదొక ఆనందం. ఆ విధంగా ఈకలు లాగుతూ ఉంటే అదొక ఆనందం. అదేమో విలువల్లాడిపోతూ ఉంది. అప్పుడు అతను అన్నాడు, ఇప్పుడు ఆ పక్షిని నేను కొనుక్కుంటాను, నాకు అమ్ముతావా? ఈ పక్షిని మీరేం చేసుకుంటారు సార్? ఆల్రెడీ రెక్కలన్నీ ఊడిపోయినాయి, ఈకలన్నీ ఊడిపోతున్నాయి, కనీసం ఎగరలేదు, పూర్తిగా వీక్ అయిపోయింది, అన్నం పెట్టడం మానేశాను, చావడానికి సిద్ధంగా ఉన్నా, ఈ పక్షిని మీరేం చేసుకుంటారు? నేను ఏదో ఒకటి చేసుకుంటానులేయ్యా, నాకు అమ్ముతావా? అమ్ముతాను, కానీ దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ మీకు? నా ఉపయోగం సంగతి పక్కన పెట్టయ్యా, అమ్ముతావా? సరే సార్, 200 రూపాయలు ఇవ్వండి. ఏమిటి, చచ్చిపోయేటటువంటి పక్షికి 200 రూపాయల? మరి కావాలంటున్నారుగా, ఎంతో కొంత నాకు లాభం ఉండాలిగా, కాబట్టే 200 రూపాయలు ఇవ్వండి. ఆ 200 రూపాయలు తనకిచ్చాడు. ఆ పక్షిని తీసుకున్నాడు. దగ్గరలో ఉన్నటువంటి అరణ్యంలో అడవికి తీసుకెళ్ళి దాన్ని వదిలేస్తే ఎంత సంతోషంగా ఎగిరి అది కొమ్మ మీద కూర్చుందో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదంతా చెప్తుంది పక్షి కోసం కాదయ్యా, నీ గురించే. సైతాను నిన్ను పాపము అనేటటువంటి బోనులో బిగించేశాడు. నిన్ను పాపము అనే బోనులో బంధించి, పాపిష్టి అలవాటులు అనేటటువంటి బోనులో బంధించి, కామ వికార చేష్టలు అనే బోనులో బంధించి నిన్ను నలిపేస్తున్నాడు. పాపము చేసే ప్రతి ఒక్కడు పాపానికి దాసుడు. నీ పాపం వల్ల ఈరోజు నీకు సుఖం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, సౌఖ్యం లేదు, ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, ఆత్మీయత లేదు. అన్నీ పోగొట్టుకొని నువ్వు చేసే పాపిష్టి పనుల వల్ల కుటుంబంలో నీ భార్యతో, భర్తతో, బిడ్డలతో సఖ్యత లేకుండా, సంతోషం లేకుండా బ్రతుకుతున్నావు అనే మాట ఉంది, కానీ జీవోత్సవంలా బ్రతుకుతున్నావు. నిన్ను ఈ లోకంలో ఎవడు బాగు చేయలేడు, ఎవడు విడిపించలేడు అనేది వాస్తవం. కానీ నీకు ఒక శుభవార్త, నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ పాపంలో నువ్వు బంధించబడ్డావో, ఏ అతిక్రమము చేత, దుష్టత్వం చేత నువ్వు బాధించబడుతున్నావో, ఆ పాపము నుండి విడిపించాలి అని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావో తెలుసా? సాతాను చేతిలో ఉన్నావు. సమస్త దుష్టత్వమునకు కారణభూతుడైనటువంటి సాతాను చేతులు బంధించబడి ఉన్నావు. నీకు అర్థమయ్యేలా చెప్తున్నా. సాతానును దేవుడు అడిగాడు, నీకేం కావాలి? వదిలేసేయి, ఆ మనిషిని వదిలేసేయి. ఎందుకు ఉచితంగా వదిలిపెట్టాలి? సరే నీకేం కావాలో చెప్పు. ఏమిటి, ఏమిస్తావు? ఏమైనా ఇస్తాను నీకు. ఆ మనిషిని వదిలేసేయి. ఏమైనా ఇస్తావా? ఇస్తాను. నీ ప్రాణాన్ని ఇస్తావా? ఏ సరోజు నిన్ను నన్ను విడిపించటానికి, నీకు నాకు విమోచన ప్రసాదించటానికి యేసుక్రీస్తు దేని కొరకు తెగించాడో తెలుసా అండి? తన ప్రాణాన్నే అప్పగించటానికి దేవుడు తెగించాడు. ఆయన మనలను వెండి చేత, బంగారము చేత విమోచించలేదు, కానీ బైబుల్ సెలవిస్తుంది అమూల్యమైన
రక్తము చేత ఆయన మనలను విమోచించాడు. ఈ పాపిష్టి మనిషిని విడిచిపెట్టు, నేను నా ప్రాణాన్ని ఇస్తాను. ప్రభువా, నువ్వు ఈ పాపిష్టి మనిషిని అంతగా ప్రేమిస్తున్నావు, కానీ వీళ్ళు మంచివాళ్ళు కాదు నాకు తెలుసు. వీళ్ళల్లో ఏ మంచి లేదు నాకు తెలుసు. ప్రొద్దుట లేస్తే సాయంత్రం వరకు చేసేవన్నీ పాపిష్టి పనులే నాకు తెలుసు. ఒకవేళ నువ్వు ఇంతగా ప్రేమించి వారి కోసం నీ ప్రాణాన్నే దారబోసిన రేపొద్దున వారు నమ్మరేమో, నిన్ను అంగీకరించరేమో, నిన్ను విసర్జిస్తారేమో, అయినా పర్వాలేదు, వారు నువ్వు విడిచిపెడితే చాలు. నేను నీ కోసం వారిని విడిచిపెడితే చాలు, నా ప్రాణాన్నైనా ఇస్తాను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరా, యేసుక్రీస్తు నిన్ను నన్ను విమోచించడానికి పరిశుద్ధమైన తన రక్తాన్ని దారపోశాడు. అంతేకాకుండా ఆయన నిన్ను నన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు. ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం చదువుతున్నాను, 9వ వచనము. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి, గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రతి భాషలో నుండి, ప్రతి ప్రజ నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి వంశములో నుండి పాపిష్టి ప్రజలమైన మనలను యేసుక్రీస్తు కొన్నాడు. ఎలా కొన్నాడు? తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించి కొన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సహోదరుడా, నువ్వు బహు విలువైన వాడివి, నువ్వు బహు విలువైన దానివి. నువ్వు అనుకోవచ్చు నా జీవితంలో నాకు విలువ లేదు, నువ్వు అనుకోవచ్చు నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నువ్వు అనుకోవచ్చు చస్తే బాగుండు, నాకే నేను ఉపయోగపడటం లేదు, ఏ విలువ లేని నేను బ్రతకడం వల్ల లాభమేమిటి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాస్తవంగా నువ్వు చాలా చాలా విలువైన దానివి. ఎంత విలువైన వ్యక్తివో తెలుసా? ఈ లోకంలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి, దేవుని శక్తిని కనపరచడానికి దేవుడు మొదట ప్రవక్తలను పంపించాడు, సేవకులను పంపించాడు, వారి ద్వారా మహత్కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. కానీ ఎప్పుడైతే దేవుడు నశించిపోతున్న మనిషిని రక్షించాలి అని ఆశించాడో, నశించిపోతున్న మనిషి యొక్క జీవితాన్ని బాగు చేయాలి, తాను చేసిన పాపాలను క్షమించాలి అని దేవుడు కోరుకున్నాడో, వినండి, ఆయన ప్రవక్తలను పంపించులా. శుభవార్తను చెప్పడానికి గాబ్రియేలును పంపించేవాడు, గాబ్రియేలు దూతను పంపించులా. నశించిపోతున్న నిన్ను నన్ను, నరకానికి పోబోతున్న నిన్ను నన్ను కొనడానికి, విడిపించడానికి దేవుడు సాక్షాత్తు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకు పంపించాడు. కారణం తెలుసా? నిన్ను కొనడానికి. యేసు ఎలా నిన్ను కొన్నాడో తెలుసా? తనను తాను మరణానికి అప్పగించుకోవడం ద్వారా, తన జీవితాన్నే క్రయధనముగా చెల్లించడం ద్వారా దేవుడు నిన్ను నన్ను కొనుక్కున్నాడు. నువ్వు చాలా విలువైన దానివి. ఇంకా మీకు అర్థం కావాలంటే, సకల నీచమైన పాపిష్టి పనుల్లో చేసిన నువ్వు, నరకానికి పోవలసిన నువ్వు ఒక తక్కిట్లో పెట్టబడ్డావు.
ఏ పాపము ఎరుగినటువంటి యేసుక్రీస్తు మరొక తక్కెట్లో పెట్టబడ్డాడు. ఇప్పుడు ఎవరు దేవుని దృష్టిలో విలువైన వారు, ఎక్కువగా తూకేవారు? ఒక తక్కెట్లో నువ్వు, మరొక తక్కెట్లో దేవుడు, ప్రభు యేసుక్రీస్తు. వీళ్ళిద్దరినీ ఒక చోట నిలబెట్టి ఎవరు కావాలో కోరుకో అని ప్రశ్నిస్తే దేవుడు ఎవరిని కోరుకున్నాడు తెలుసా మీకు? పాపిష్టి పనులు చేస్తూ ప్రతినిత్యము దేవుణ్ణి గాయపరుస్తున్న నిన్ను చూసి, ఏ పాపము ఎరుగినటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మరొక వైపు చూసి, వీళ్ళిద్దరిలో ఒకరిని మరణానికి అప్పగించాలి, వీళ్ళిద్దరిలో ఒకరిని సిలువకు అప్పగించాలి, ఒకరిని విడిపించాలి, ఎవరిని సిలువకు అప్పగిస్తావు, ఎవరిని విడిపిస్తావు అని ప్రశ్న దేవుడిని వేస్తే ఆ దేవుడు నిర్ణయం ఏంటో తెలుసా మీకు? పాపిష్టి మనుషువైన నిన్నేమో క్షమాపణకు అప్పగించాడు, ఏ పాపము ఎరుగని తన కుమారుణ్ణేమో మరణానికి అప్పగించాడు, అంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. జ్ఞాపకం చేసుకుందాం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆయన నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు అనే సత్యం తెలియచేస్తుంది. 5వ అధ్యాయము చదువుతున్నా 9వ వచనము, కాబట్టి 8వ వచనం కూడా, అలాగే 7వ వచనం కూడా, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదో, నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవడము అరుదో, మంచి వాణి కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రాణంగా దేవుడు నిన్ను ప్రేమించాడు. జ్ఞాపకం చేసుకుందాం, ఎంతగా ప్రేమించాడయ్యా అంటే, మంచి వారి కోసం ఎవరైనా దెబ్బలు తింటారేమో, నీతిమంతుల కోసం ఎవరైనా అవసరమైతే ప్రాణం పెడతారేమో, కానీ పాపిష్టి వారి కోసం ఎవరు ప్రాణం పెడతారు? కొన్నిసార్లు పిల్లలు సరిగా చదువుకోకపోతే ఇంటిలోనే ఉన్నటువంటి తల్లి తండ్రి చీ అంటారు. ఇష్టానుసారంగా జీవించే కూతురును చూసి, కొడుకును చూసి కన్న తల్లి తండ్రి చీ అంటారు. మాట వినకుండా తిరగబడేటటువంటి బిడ్డలను చూసి, ఒరే ఎందుకు పుట్టారా నువ్వు, అసలు నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండురా అని అంటారు. ఇంకా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే బయటికి పోరా, నా దగ్గర ఉండడానికి నువ్వు అర్హుడువు కాదు అంటారు. ఒక స్నేహితుడు ఉండేవాడు, MBA చేశాడు, ఉద్యోగం రాలేదు, ప్రతిరోజు ఉద్యోగ ప్రయత్నం చేసేవాడు. సాయంత్రం మేము కూర్చుని టీ తాగుతూ ఉంటే అతను అంటున్నాడు, బ్రదర్ సతీష్, ఉద్యోగం చేసేటటువంటి కొడుకును ఇంట్లో చూసే విధానం వేరుగా ఉంటుంది, ఉద్యోగం చేయనటువంటి కొడుకును ఇంట్లో చూసే విధానం వేరుగా ఉంటుంది. నేను అడిగాను, అంటే నీ అర్థం ఏమిటి? నన్ను కష్టపడి చదివించారు మా ఇంట్లో, ఉద్యోగం చేస్తానని నాశపడ్డారు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఉద్యోగం అయితే రావట్లేదు, ఇంటికి వెళ్ళి కూర్చుని భోజనం చేద్దామంటే ఇంట్లో అన్నం పెడుతున్నప్పుడు ఆ అన్నం పెట్టే విధానం వేరుగా ఉంటుంది, కూర వేసుకుంటున్నప్పుడు లేక కూర వేస్తున్నప్పుడు ఆ కూర వేసే విధానం వేరుగా ఉంటుంది. నేను అన్నాను, ఊరుకో అలా ఎందుకు చేస్తారు, ఎవరైనా అలా అనుకుంటారు, కానీ అనుభవిస్తున్న నాకు తెలుసు. పని పాటలు లేని వాడికి ప్లేట్ నిండా ఫుడ్ ఎందుకు అనే భావన, రోజంతా ఉద్యోగం కోసం తిరిగి తిరిగి ఇంటికి ఆకలితో వచ్చి ప్లేటు ముందు కూర్చునేసరికి, బ్రదర్ నీకు తెలీదు బ్రదర్, ఒక ముద్ద ఎక్కువ తిందామంటే అన్నం పెట్టేవాళ్ళు కూడా ఇంట్లో సరిగా పెట్టడం లేదు, ఇది వాస్తవం కాదంటారా? ఉద్యోగం లేదని చెప్పి, ఉద్యోగం రాలేదని చెప్పి ఇంట్లో నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. ఎంతమంది ఇలాంటి పరిస్థితుల్లో లేరండి? భర్త కష్టపడి ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి చెప్పులు అరిగిపోయే విధంగా తిరిగి తిరిగి నిరుత్సాహ నిస్పృహతో ఆఖరికి ఉద్యోగం లేకుండా ఇంటికి వస్తే కడుపు నిండా భోజనం పెట్టేటటువంటి ఇల్లాలలో ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. ఉద్యోగం చేస్తూ ఏ లోటు లేకుండా చూసుకుంటున్న మొగుళ్ళనే కనీసం పట్టించుకొని స్త్రీలు ఎంతమంది లేరు? కనీసం వండి పెట్టలేనటువంటి సోమరిపోతులు ఎంతమంది లేరు? కానీ ఒక పైసా తక్కువైతే, ఒక పైసా తక్కువ ఇస్తే
ఒక నెల జీతం కంచు కొంచెం ఆలస్యంగా వస్తే ఇల్లు పీకి పందిరి వేసే గయ్యాలు ఎంతమంది లేరు. అలాగే భార్య ఎంత కష్టపడి ఇంటి పని వంట పని చేసుకుని బిడ్డలను చదివించుకొని రెక్కలు ముక్కలు చేసుకుంటున్నప్పటికీ కూడా ఆమె కష్టాన్ని గుర్తించకుండా నరకాన్ని చూపించే భర్తలు ఎంతమంది లేరు. ఎందుకు ఈ విషయాలు మీతో పంచుకుంటున్నానంటే మంచివాళ్ళు అయినప్పటికీ కూడా కష్టాలు ఉన్నాయి. ఇక చెడ్డవాళ్ళ సంగతి ఏమిటి? చెడ్డ భర్తను కానీ చెడ్డ భార్యను కానీ ఇంట్లో ఎవరైనా పట్టించుకుంటారా, ప్రేమిస్తారా? చెడిపోతున్నటువంటి కొడుకును కూతుర్ని ఇంట్లో ఎవరైనా చేరదీస్తారా? లేదే. అయితే బైబిల్ సెలవిస్తుంది, మంచి వారి కోసం ఎవరైనా ప్రాణం పెడతారేమో కానీ చెడిపోయిన వారి కోసం ఎవరు ప్రాణం పెడతారు? అయినను దేవుడు మన ఎడల తన ప్రేమను చూపిస్తున్నాడు. ఎలా అనగా, మనం ఇంకనూ చెడిపోయి ఉండగా, మనం ఇంకనూ పాడైపోయి ఉండగా దేవుడు మన పట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు. ఎలా? నీ కొరకు నా కొరకు ఆయన సిలువపై మరణించి తన ప్రేమ ఎంత శ్రేష్టమైందో చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది ఏమని, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపలుమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మొదటిగా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు, రెండవదిగా ఆయన పేదవానిగా జన్మించాడు, మూడవదిగా ఆయన ప్రాణంగా ప్రేమించాడు, నాలుగవదిగా ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, ఐదవదిగా ఆయన పాపశిక్షను భరించాడు, ఆరోదిగా మనం చూస్తున్నాం ఆయన మనలను పరిశుద్ధులుగా తీర్చాడు. కాగా ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. నిన్నటి వరకు పాపిష్టి జీవితం జీవించిన మనము క్రీస్తు యేసు రక్తములో కడగబడడం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. దాన్నే భక్తుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో ఈ విధంగా రాశాడు. రెండు చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చదువుతున్నాను. తొమ్మిదవ వచనము, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసుకొని లేక చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవుడు నిన్ను నన్ను రక్షించిన కారణం ఏమిటో తెలుసా? మనం నీతిగా జీవిస్తామని, యథార్థంగా జీవిస్తామని, యాజకులుగా దేవుణ్ణి సేవిస్తామని, రాబోయే రోజుల్లో 1000 ఏళ్ల పరిపాలనలో మనము యేసుతో పాటు పరిపాలన చేస్తామని. ఇంకొంచెం వివరంగా మీకు చదువుతున్నాను, రండి. పేతురు రాసిన 1వ అధ్యాయం చదువుతున్నాను 9వ వచనము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమునో రాజులైన యాజక సమూహమునో పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చీకటిలో నుండి దేవుడు మనలను వేరు చేశాడు. కారణం తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, మనము యేసుక్రీస్తు యొక్క గుణములను, యేసుక్రీస్తు యొక్క హృదయము కలిగి ఆ యేసు వలె మనము జీవిస్తాము అని చెప్పి యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు. క్రైస్తవులుగా పిలువబడుతున్న సహోదరి సహోదరులు జ్ఞాపకం చేసుకుందాం, యేసు మనలను పరిశుద్ధపరిచిన కారణము, చీకటిలో నుండి వెలుగులోనికి మనలను పిలిచిన కారణము, యేసు యొక్క గుణములను ప్రచురము చేయాలి. యేసు ప్రేమ గలవాడో క్రియల్లో చూపించాలి, యేసు దయాదాక్షిణ్యములు కలవాడో
మన పనులలో చూపించాలి. యేసు క్షమాగుణము కలిగిన వాడు, క్షమించటం ద్వారా చూపించాలి. యేసు మంచివాడు, మంచితనాన్ని చూపించాలి. ట్రైన్ వచ్చింది, ఆ ట్రైన్లోంచి చాలామంది దిగుతున్నారు, ట్రైన్ ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, ప్లాట్ఫామ్ అంతా హడావిడిగా ఉంది. ఒక కుంటి వ్యక్తి బత్తాయి పళ్ళు, యాపిల్ పళ్ళు ఇవన్నీ ఒక బండి మీద పెట్టుకొని ఒక చిన్న స్టూల్ మీద కూర్చొని వాటిని నమ్ముకుంటూ ఉన్నాడు. హడావిడిగా వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. బలమైన వ్యక్తి చూసుకోకుండా ఈ బండిని తాకేసరికి ఆ బండి పైన ఉన్నటువంటి ఆ యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు అన్నీ కూడా కింద పడిపోతున్నాయి. అలా కింద పడిపోతున్నప్పుడు ఎవడైనా సహాయం చేస్తాడంటే ఎవరి తొందర వాడిది, ఎవడి ప్రయాణం వాడిది. హడావిడిగా వెళ్ళిపోతున్నారు, వెళ్తూ వెళ్తూ యాపిల్ పళ్ళు తొక్కేస్తున్నారు, బత్తాయి పళ్ళు తొక్కేస్తున్నారు. కుంటివాడైనటువంటి ఈ వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయాడు. ఈ లోపల దూరం నుంచి ఒక యవనస్తుడు పరుగు పరుగున వచ్చాడు. దొర్లుకుంటూ దొర్లుకుంటూ ప్లాట్ఫామ్ మీద నుంచి కింద పడిపోతున్నటువంటి ఆ యాపిల్ పళ్ళు, ఆ బత్తాయి పళ్ళు గబగబా ఏరుకుంటూ ఏరుకుంటున్నాడు. తీసుకొచ్చి బండి మీద పెడుతున్నాడు. అలా తీసుకొచ్చి బండి మీద పెడుతూ మళ్ళీ వెళ్ళి ఏరుతున్నప్పుడు కొంతమంది అతని చేతులు దొక్కేస్తున్నారు. బాధ అనిపిస్తూ కూడా ఆ బత్తాయి పళ్ళన్నీ తీసుకొచ్చి, ఆ యాపిల్ పళ్ళని తీసుకొచ్చి బండి మీద చక్కగా తుడిచిపెట్టి, బాబు కొంచెం చూసుకొని ఆయన అని చెప్పి వెళ్ళిపోబోతున్నాడు. అలా వెళ్ళిపోబోతున్నప్పుడు ఆ కుంటి సహోదరుడు అతను చూసి అంటున్నాడు, అయ్యా యేసు బాబు అంటే మీరేనా అని ప్రశ్నించాడు. ఏమిటట, ఏసయ్య అంటే మీరేనా? ఒక్కసారిగా వెనక్కి తిరిగి అంటున్నాడు, అదేంటయ్యా నన్ను ఏసయ్యతో పోల్చావేంటి? అప్పుడు ఆ కుంటివాడు అంటున్నాడు, మా గ్రామంలో మైక్ మీద ఏసయ్య గురించి చెప్తూ ఉండేవారు, ఏసయ్య ప్రేమ గలవాడు, ఏసయ్య కనికరం గలవాడు, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏసు పట్టించుకుంటాడు, ఏసు దయాదాక్షిణ్యము కలిగిన వాడు అని మా గ్రామంలో మైక్లో చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు నువ్వు చేస్తున్న పని చూసినప్పుడు నాకు అనిపించింది, ఆ ఏసయ్యే దిగొచ్చాడేమో, నీ ద్వారా నాకు సహాయం చేస్తున్నాడేమో అనిపించింది నాకు. అప్పుడు ఆ కుర్రవాడు అంటున్నాడు, అయ్యా నేను ఏసయ్యను కాను, కానీ ఏసయ్యను కలిగిన ఓ క్రైస్తవుణ్ణి. ప్రియ సహోదరులు, సహోదరులు, బైబుల్ సెలవిస్తుంది, చీకటిలో నుండి, పాపములో నుండి, పాప బంధకాల్లో నుండి యేసు మనల్ని విడిపించిన కారణం తెలుసా? మనము యేసులా జీవిస్తామని, యేసులా ప్రేమిస్తామని, యేసులా సహిస్తామని, యేసులా క్షమిస్తామని. యేసయ్య యొక్క గుణలక్షణాలు ఈ పాపిష్టి లోకంలో క్రియల్లో చూపిస్తామని యేసు నీ కొరకు, నా కొరకు, నీ నా స్థానంలో ప్రాణం పెట్టాడు. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు బలంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరూ నేను ఏసయ్యలాగా జీవించాలని చెప్పే, యేసు నా స్థానంలో మరణించాడు, నేను యేసు స్థానంలో జీవించాలి అని చెప్పే, యేసు ప్రాణాన్ని నా కోసం ధారపోశాడు అనే సత్యాన్ని గ్రహిద్దాం. అదే సమయంలో చక్కని మాట ఉంది, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన రాజవంశము, ఏర్పరచబడిన యాజక సమూహము. వినండి సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తన తండ్రి పని చేశాడు, తన తండ్రికి తనకిచ్చిన పని అంతా కూడా పూర్తి చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం ఈ చక్కని మాట యేసు ప్రార్థన చేస్తూ పలికాడు. ఒక మాట చదవాలని ఆశపడుతున్నాను, అది ప్రార్థన చేస్తూ యేసు పలికిన మాట. చదువుతున్న 4వ వచనం 17వ అధ్యాయం చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు ఒక పని ఇచ్చాడు. ఏమిటంటే పాపిష్టి మనిషిని రక్షించాలి, అలా రక్షించే ప్రక్రియలో నీ ప్రాణాన్ని దారపోయాలి, పాపిష్టి మనిషి చేసిన పాపాల నిమిత్తము నువ్వు శిక్షించబడాలి, ఆ శిక్ష నీ మీద వేసుకోవాలి. పాపిష్టి మనిషి జీవించాలి అంటే పాపము ఎరుగుని నీవు మరణించాలి, శిక్ష పడాలి. యేసు అంటున్నాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేసేసాను. ఆ ప్రార్థన యేసు ఎప్పుడు చేశాడో తెలుసా మీకు? గురువారం రాత్రి చేశాడు. శుక్రవారం తను ప్రాణం పెట్టబోతున్నాడు, గురువారం రాత్రి ఆ ప్రార్థన చేశాడు. నీవు నా చేతికిచ్చిన పని నేను పూర్తి చేశాను. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, యేసు చేయాల్సింది చేసేసాడు.
నీ కోసం నా కోసం ప్రాణం పెట్టేశాడు. ఆయన మరణించి తిరిగి లేచి చివరిగా పరలోకానికి వెళ్ళాడు. జ్ఞాపకం చేసుకుందాం. ప్రాణం పెట్టాడు, పరిశుద్ధులుగా మనల్ని తీర్చాడు, పేదవానిగా జన్మించాడు, పవిత్రమైన రక్తాన్ని చిందించాడు, పరలోకాన్ని విడిచి వచ్చాడు. ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళాడు. ఎందుకొరకు పరలోకానికి తిరిగి వెళ్ళాడో తెలుసా? బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచటానికి వెళ్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుతున్నాను మొదటి నుంచి కొన్ని వచనాలు. చివరిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన పరలోకానికి వెళ్ళాడు. మీ హృదయమును కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మును తీసుకొని వెళ్తాను. యేసు పరలోకానికి వెళ్ళాడో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు వెళ్ళాడో బైబుల్ సెలవిస్తుంది, నీ కొరకు నా కొరకు పరలోకంలో స్థలము సిద్ధపరచడానికి యేసు వెళ్ళాడు. అలా వెళ్ళి ఎంతకాలమైంది? 2000 సంవత్సరాలు అయింది. ఏం చేస్తున్నాడు పరలోకంలో యేసు? నీ కొరకు నా కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. నివసించడానికి దేవుడు నివాస స్థావరాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎంతకాలంగా? 2000 సంవత్సరాలుగా. యేసు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమిటా వాగ్దానం? నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి ఆ పనిని పూర్తి చేసి మరలా ఈ భూమి మీదకు వస్తాను అని యేసు అన్నాడు. యేసు త్వరలో రాబోతున్నాడు. యేసు పరలోకంలో ఈరోజు చేస్తుందేంటో తెలుసా? నీ కొరకు నా కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. వినండి, 6 రోజులు దేవుడు తన మాట సెలవిచ్చి ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించాడు. సైంటిస్టులు అంటున్నారు మనిషికి కనిపించే సృష్టి కేవలం 8% మాత్రమే. మనిషికి కనిపించినటువంటి సృష్టి ఈ భూమి మీద లేక ఈ ప్రపంచంలో 92% ఇంకా మన కంటికి కనిపించిన సృష్టి ఉంది. ఇంత అద్భుతమైన సృష్టి దేవుడు కేవలము మాట మాత్రము సెలవిచ్చి సృష్టించాడు, అది కూడా 6 రోజుల్లో. కానీ పరలోకాన్ని యేసుక్రీస్తు సృష్టిస్తుంది, పరలోకాన్ని యేసుక్రీస్తు తయారు చేస్తుంది మాటతో కాదు, మరి తన చేతులతో. సిలువలో తాను మరణించటం ద్వారా ఎందరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారో వారందరి కొరకు యేసుక్రీస్తు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎంతకాలంగా? 2000 సంవత్సరాలుగా. మాట మాత్రమే సెలవిచ్చి 6 రోజుల్లో సృష్టించిన సృష్టి ఇంత అద్భుతంగా ఉంటే 2000 సంవత్సరాలుగా యేసుక్రీస్తే పరలోకాన్ని సిద్ధపరిస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరులు, ఆ పరలోకం ఎవరి కోసం? ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి యేసు అనుగ్రహించే నూతన హృదయాన్ని పొందుకుంటారో, ఎవరైతే తాము అప్పటి వరకు చేస్తూ వస్తున్న పాపిష్టి జీవితం నిమిత్తం పశ్చాత్తాపపడి ఆ జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు అనుగ్రహించు క్షమాపణను నూతన హృదయాన్ని పొందుకుంటారో, వారి కోసం దేవుడు పరలోకాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ పరలోకంలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తును విశ్వసించాలి. అలా విశ్వసించిన వారు ఎంతమంది ఉన్నారో చేయి చూపిస్తారా. నేను క్రీస్తును విశ్వసించి ఉన్నాను అన్నవారు చేయి చూపిస్తారా. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. నా ప్రశ్న, మరి వినని వారి సంగతి ఏమిటి? మన దేశంలో యేసుక్రీస్తును విశ్వసించని వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు, వారి సంగతి ఏమిటి? ఇప్పుడు మనం అందరం చేయి చూపించాం నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి. ఎందుకు విశ్వసిస్తున్నావు నువ్వు యేసును? యేసుక్రీస్తు గురించి విన్నావు కాబట్టి. యేసుక్రీస్తు గురించి నువ్వు విన్నావు కాబట్టి నువ్వు విశ్వసించావు. నువ్వు విన్నావు అని అంటే నాలాంటి సేవకుడు ప్రకటించాడు కాబట్టి నువ్వు వినగలిగావు. నాలాంటి సేవకుడు ప్రకటించకపోతే నువ్వు వినేవాడివి కాదు, వినేవాడివి కాకపోతే విశ్వసించేవాడివి కాదు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మరొక వచనాన్ని చూపిస్తారు. రండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదువుతున్నాను 13వ వచనము. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును.
ఈ లోకంలో ఎవరైనా రక్షించబడాలి అంటే, ఈ లోకంలో ఎవరైనా పరలోకానికి వెళ్ళాలి అంటే, బైబిల్ సెలవిస్తుంది దేవుని నామమున ప్రార్థన చేయాలి. దేవుని నామమున ప్రార్థన చేయు వాడెవడో వాడు పరలోకానికి వెళ్తాడు. తరువాత వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారంటే కారణం ఏమిటి? దేవుని విశ్వసించారు కాబట్టి, విశ్వసించారు కాబట్టే ప్రార్థన చేస్తున్నారు. మరి విశ్వసించాలి అంటే ఏం చేయాలట? వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. నాలుగు స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే దేవుని పేరట ప్రార్థించాలి. అతడు ప్రార్థించాలి అంటే ముందుగా దేవుణ్ణి విశ్వసించాలి. అతడు విశ్వసించాలి అంటే అతడు దేవుని గురించి వినాలి. వినాలి అంటే ఎవరో ఒకరు ప్రకటించాలి. ప్రకటించాలి అంటే ఎవరో ఆ ప్రకటించే వ్యక్తిని పంపించాలి. అది బైబిల్ యొక్క సారాంశం. ఈరోజు జాగ్రత్తగా వినండి. ఇన్ని వేల మంది మేము యేసును విశ్వసిస్తున్నాము అని చేయి చూపించారంటే కారణం తెలుసా? మీరు విన్నారు కాబట్టి. మీరు వినగలిగారు అంటే కారణం తెలుసా? ఇక్కడ ఈ దైవజనుడు ప్రకటించాడు కాబట్టి. నేను ప్రకటించగలిగాను అంటే కారణం తెలుసా? ప్రభు నన్ను పంపించాడు కాబట్టి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, మన భారతదేశంలో అనేక మంది రక్షించబడాలి అంటే వారు యేసుక్రీస్తును గూర్చిన సువార్త వినాలి. వారు వినాలి అంటే నాలాంటి సేవకుడు ప్రకటించాలి. నేను ఇక్కడుండి ప్రకటిస్తుంటే నాలుగు గోడల మధ్య మీరు వింటున్నారు. మరి భారతదేశ నలుమూలలా ఈ సువార్త ప్రకటించబడాలంటే ఏం చేయాలి? మనకున్న ఒక అద్భుతమైన అవకాశం కల్వరీశ్వరం. ఆ కార్యక్రమాన్ని మీరు బలపరచడం ద్వారా నశించిపోతున్న కోట్ల మందికి క్రీస్తును మనం పరిచయం చేయగలుగుతాం. జ్ఞాపకం చేసుకుందాం, యేసుక్రీస్తు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ భూమి మీద ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారందరూ ఆయనతో నివసించడానికి. కానీ విశ్వసించాలంటే వినాలి. వినాలి అంటే ప్రకటించాలి. ప్రకటించాలి అంటే నాలాంటి సేవకుణ్ణి మీరు బలపరచాలి. ఎలా? కల్వరీశ్వరం టీవీ కార్యక్రమాన్ని బలపరచడం ద్వారా. ఇందాక సాక్ష్యం చూశాం, ఆ పేద తల్లి తను ఉండేటటువంటి రెండు గదుల్లో ఉండకుండా ఒక గదిలో ఉంటూ ఒక గదిని రెంట్కిచ్చి వచ్చేటటువంటి 2,000 రూపాయలు, విధవరాలిగా తనకు వచ్చేటటువంటి 1,000 రూపాయలు కలిపి జాగ్రత్త పరిచి కల్వరీశ్వరాన్ని బలపరిచి సువార్తను దానం చేస్తుంది. కారణం తెలుసా? అయ్యో, వినకపోతే వారు విశ్వసించలేరు, విశ్వసించకపోతే వారు ప్రార్థన చేయలేరు, ప్రార్థన చేయలేకపోతే వారు రక్షించబడలేరు, రక్షించబడకపోతే పరలోకానికి వెళ్ళలేరు. ఒక విధవరాల్ని చేతిలో చిల్లిగవ్వలేదు, నా ఖర్చులు తగ్గించుకుంటాను, తగ్గించుకొని వచ్చిన దాంతో సువార్తను దానం చేస్తాను. ఆ సోదరుడు అప్పులు పాలైపోయాడు, కానీ తన జీవితంలో ధైర్యాన్ని ఆదరణను రక్షణనిచ్చిన వాక్యాన్ని ఎలాగైనా సరే బలపరచాలని చెప్పి బలపరిచాడు. అంటున్నాడు, 50,00,000 రూపాయల అప్పు నుంచి దేవుడు నన్ను విడిపించాడు, దిక్కు దశ లేని నన్ను దేవుడు ఈరోజు దీవించి 30 మందికి జీవనోపాధి చేసేవాడికి ఇచ్చేవాడిగా చేశాడు. అంతేకాకుండా ఈరోజు కల్వరి పరిచర్యలో నేను పాలు పంచుకునే విధంగా చేశాడు. ఎస్, వినండి, ఈరోజు ఇంత సేవ జరుగుతుంది అంటే అది సతీష్ కుమార్ ఒక్కడి వల్ల కాదు. మీ అందరికీ శుభవార్త, కర్నూలులో కల్వర్ టెంపుల్ ప్రారంభించబడింది, నంబూరులో కల్వర్ టెంపుల్ ప్రారంభించబడింది, పోయిన వారం జహీరాబాద్లో కల్వర్ టెంపుల్ ప్రారంభించబడింది, ఈరోజు గుంతకల్లులో మన కల్వర్ టెంపుల్ ప్రారంభించబడింది. ఈరోజు మీరు చూస్తున్న ఆ జనం గుంతకల్లులో ఉన్నటువంటి మన కల్వర్ టెంపుల్కి వచ్చినటువంటి సభ్యులు. అద్భుతమైన మందిరాన్ని దేవుడు గుంతకల్లులో మనకిచ్చాడు. గమనించండి, నిన్న మొన్నటి వరకు మనకున్నటువంటి సంఘాలు 3-3, కానీ పోయిన వారం ఈ వారం 2 సంఘాలను దేవుడిచ్చాడు. హైదరాబాద్ నుంచి ఎంతోమంది జహీరాబాద్ వెళ్ళారు, హైదరాబాద్ నుంచి ఎంతోమంది గుంతకల్లు వెళ్ళారు, కర్నూలు నుంచి ఎంతోమంది గుంతకల్లు వెళ్ళారు మన సేవలో పాల్పంచుకుంటున్న వారు. రాబోయే రోజుల్లో మరొక 4 రోజుల లోపటే మరో 2 సంఘాలు మన కల్వరి టెంపుల్ సంఘాలు ప్రారంభం కాబోతున్నాయి. సహోదరి సహోదరులు దయచేసి వినండి, సంఘాలు స్థాపించబడాలి అంటే
సేవకులు కావాలి, పరిచర్య చేసేవాళ్ళు కావాలి. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను చీకట్లో నుండి వెలుగులోకి తీసుకొచ్చాను, కారణం తెలుసా? మీరు రాజవంశంలో సభ్యులుగా ఉంటారని, యాజకులుగా మీరు నాకు సేవ చేస్తారని. మన కల్వరి టెంపుల్ అనేక పట్టణాల్లో స్థాపించబడాలి, అనేక ప్రాంతాల్లో స్థాపించబడాలని చెప్పి ఎంతోమంది ఉత్తరాలు రాస్తున్నారు, ఎంతోమంది ఈమెయిల్స్ పంపిస్తున్నారు, ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. సతీష్ కుమార్ అన్ని చోట్ల ఉండలేడు, ఉండగలిగింది ఒకే ఒక చోట. కానీ సతీష్ కుమార్ అందించే వాక్యాన్ని ఎన్ని చోట్ల అయినా సరే మనము ట్రాన్స్ఫర్ చేయగలము, లేక ట్రాన్స్మిట్ చేయగలము. ఈరోజు మిగిలిన 4 చోట్ల ఈ శ్రేష్టమైన సందేశాన్ని వారు వింటున్నారయ్యా అంటే ఆ టెక్నాలజీ దేవుడిచ్చాడు. ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా ఈ అద్భుతమైన సందేశము అన్ని చోట్ల అందించబడుతుంది. కానీ వినండి, అన్ని చోట్ల ఇలా సంఘాలు స్థాపించబడాలి అంటే సేవకులు కావాలి, పరిచర్యలో పాల్పంచుకునే వాళ్ళు కావాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ టీమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆయా ప్రాంతాలకు సాటర్డే సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోతున్నారు. మరి హైదరాబాద్ సంగతి ఏమిటి? కర్నూలులో ఉన్నటువంటి వారు వెళ్తున్నారు, నంబూరులో ఉన్నటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. మరి మన సంగతి ఏమిటి? మన సంఘాల సంగతి ఏమిటి? ఈరోజు దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నట్లయితే, దేవుడు నీకు శక్తి ఇచ్చినప్పుడే, దేవుడు నీకు బలాన్ని ఇచ్చినప్పుడే, దేవుడు నీకు ఆ కృపనిచ్చినప్పుడే ఆయన సేవలో పాల్పంచుకుంటే మీకు ఆశీర్వాదం. నాకు తెలిసినటువంటి ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు మన హైదరాబాద్ పట్టణంలోనే, చాలా అద్భుతమైన సంగీత విద్వాంసుడు. ఏదో కారణం చేత దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి దేవునికి ఉపయోగపడేటటువంటి ఆ జీవితాన్ని అతడు జీవించలేదు. ఆశ్చర్యం వేస్తూ ఉండేది, ఎంతో అద్భుతమైన తలాంతు దేవుడిచ్చాడు, కానీ దేవుని కోసం ఆ తలాంతును ఉపయోగించలేకపోయాడు. నిన్నటి దినాన అతను నాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు, నేను బ్రతికినంతకాలం దేవుని కొరకు జీవించాలి అని ఆశపడుతున్నాను అని ఫోన్లో మాట్లాడాడు. కానీ నా వయసు 88 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 88 సంవత్సరాలు. శరీరం అంతా కూడా ఉడికిపోతూ ఉంది. ఇప్పుడు నాకు ఆశ ఉంది, దేవుని కోసం జీవించాలి. 85 సంవత్సరాల వరకు తన దేవుని కోసం జీవించలేకపోయాడు. తనకున్న తలాంతును లోకం కోసం ఉపయోగించాడు. వయసు మీద పడిపోయి శరీరం బలహీనమైనప్పుడు తన హృదయంలో ఆశ ఉంది, ఏమిటో తెలుసా? నేను దేవుని కోసం ఏదైనా చేయాలి ఆశపడుతున్నాను. అప్పటి వరకు వెయిట్ చేస్తావా సహోదరా? అప్పటి వరకు వెయిట్ చేస్తావా సహోదరి? నీకు బలం ఉన్నప్పుడే, దేవుడు నిన్ను వాడుకోవాలి అని ఆశిస్తున్నప్పుడే, యేసు నీ కొరకు నా కొరకు సమస్తము చేశాడో, ఇప్పుడు ఆ యేసు ఈ భూమి మీద లేడు, పరలోకానికి వెళ్ళాడు. కారణం తెలుసా? ఆయన స్థానంలో నువ్వు సేవ చేస్తావని, ఆయన స్థానంలో నువ్వు ఆయన రాజ్యవ్యాప్తిలో ప్రయాసపడతావని, ఆయన స్థానంలో సంఘక్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు నీవు కష్టపడతావని యేసుక్రీస్తు నీకు నాకు ఒక అద్భుతమైన పిలుపునిచ్చాడు. మీరు సామాన్యులుగా కాదు, మిమ్మల్ని చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిందే. రాజవంశములా ఉంటారని, యాజక సమూహంలా ఉంటారని, నా సొత్తైన ప్రజలుగా ఉంటారని, నా కొరకు జీవిస్తారని అన్నాడు యేసుక్రీస్తు. 12 మంది శిష్యులను పిలిచాడు సువార్తను ప్రకటించడానికి. ఒకవైపు వాక్యాన్ని బోధించడానికి ఎవరిని ఏర్పరచుకోవాలో దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. మరి శిష్యులు సేవలో, స్త్రీలు సేవలో పాల్పంచుకోవడానికి అర్హులు కాదా? వారికి ఇవ్వవలసిన సేవ దేవుడు వారికి ఇచ్చాడు. ఆ మాట కూడా చదివి నేను ముగించేస్తాను. రండి, లూకా సువార్త 8 అధ్యాయం. మొదటి నుంచి కొన్ని వచనాలు త్వరగా చదువుతున్నాను. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను, ప్రతి గ్రామములోను సంచారము చేయుచు ఉండగా, 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు, వదలిపోయిన మగ్ధలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు, సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. 12 మంది శిష్యులు సువార్తను, వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు పంపిస్తే ఆ సేవ వెనుక స్త్రీలు ఉండి ఉపచారము చేస్తూ
వారికి ఇవ్వబడిన బాధ్యతలు నిర్వర్తిస్తూ దేవుని రాజ్య నిర్మాణములో శక్తివంచన లేకుండా ప్రయాసపడ్డారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం, మన మీద బాధ్యతను దేవుడు విడిచిపెట్టి వెళ్ళాడు. ఏమిటది? ఆత్మల రక్షణ, సువార్తను ప్రకటించడం, నశించిపోతున్న వారికి క్రీస్తును పరిచయం చేయడం, అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన మందిరం ద్వారా దేశ నలుమూలల యేసుక్రీస్తును గూర్చిన సత్య సువార్తను అందించడం. అంతేకాకుండా దేవుడు మనకిచ్చిన ఈ మందిరంలో యాజక సమూహముగా ఆయన సేవలో పాలు పంచుకోవడం అది మన బాధ్యత. జ్ఞాపకం చేసుకుందాం, క్రమం తప్పకుండా మందిరానికి రావడము దేవుణ్ణి నువ్వు ప్రేమించటాన్ని చూపిస్తూ ఉంది. క్రమం తప్పకుండా దశమ భాగాన్ని, అనగా నువ్వు సంపాదించిన సంపాదనలో దశమ భాగాన్ని క్రమం తప్పకుండా ప్రతి నెల తీసుకురావడం దేవుణ్ణి ప్రేమించడానికి ఒక నిదర్శనం. నీతో పాటు నీ కుటుంబాన్ని తీసుకురావడం, నీతో పాటు నీ స్నేహితులను దేవుని సన్నిధికి తీసుకురావడం, అది నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యతను చూపించడానికి ఒక నిదర్శనం. ఈ సాక్ష్యాలు తెలియచేస్తూ ఉన్నాయి, వారికి ఉన్నటువంటి ఖర్చులను తగ్గించుకొని వారి దీనస్థితిలో, హీనస్థితిలో సువార్త వ్యాప్తి కొరకు ఏ విధంగా ప్రయాసపడుతున్నారో, అది దేవుణ్ణి ప్రేమించడంలో వారు చూపించేటటువంటి దాతృత్వం. రండి, రాబోయే శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అందరం కలిసి క్రీస్తును గూర్చిన సత్య సువార్తను లోకానికి చాటి చెప్పడానికి కల్వరిసురాన్ని బలపరచండి. అలాగే ఈరోజు నా పిలుపు, సోమవారం నుంచి శనివారం వరకు మీ ఉద్యోగాలు చేసుకోండి. హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ టీమ్ బ్రదర్స్, అలాగే సిస్టర్స్, ఉన్నటువంటి టీమ్స్, ఎన్నో టీమ్స్ ఇతరాత్ర ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు స్థాపిస్తున్నారు. మరి హైదరాబాద్లో, అలాగే కర్నూలులో, నంబూరులో మన పరిచయంలో పాలు పంచుకోవడానికి నమ్మకమైన వాడు, యథార్థమైన వాడు, దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించేవాళ్ళు ఉన్నట్లయితే, వయసుతో నిమిత్తం లేకుండా మిమ్మలను సేవకు పిలుస్తూ ఉన్నాను. కనీసం వారంలో ఒకరోజైనా దేవుని మందిర క్షేమం కోసం, దేవుని మందిర పరిచర్య కోసం మిమ్మల్ని ప్రేమతో పిలుస్తూ ఉన్నాను. అది నా బాధ్యత. దేవుడు నాకు నెలకు 30 రోజులు ఇస్తున్నాడు, వారంలో 7 రోజులు ఇస్తున్నాడు. ఆ 7 రోజుల్లో ఒక దినాన్ని నా దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెట్టడం మహాభాగ్యముగా నేను ఎంచుతున్నాను. కాబట్టి వారంలో ఒకరోజైనా సంపూర్ణంగా దేవుని మందిరంలో ఉండి నేను సేవలో పాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపిస్తారా? అటువంటి వారు, ఎస్ బ్రదర్స్, సిస్టర్స్, అటు గుంతకల్లులో, జహీరాబాద్లో, కర్నూలులో, అలాగే నంబూరులో చేయి చూపిస్తారా? చేయి చూపించినప్పుడు ఒకసారి లేచలు పెడతారు, మీకోసం ప్రార్థన చేయాలి, ఆశపడుతున్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను స్వీకరించాలని ఆశపడుతున్నాను, అనేక చోట్ల స్వచ్ఛమైన సంఘాలు స్థాపించబడాలని ఆశపడుతున్నాం, కానీ అలా స్థాపించాలి అంటే స్వచ్ఛమైన సేవ చేసేవాళ్ళు కావాలి. కాబట్టి 5 కల్వర్ టెంపుల్ మందిరాల్లో నుంచి నమ్మకమైన సేవకులను ఏర్పరచుకోవాలి ఆశపడుతున్నాను. ఇంకెవరైనా ఉన్నారా? నేను నా ప్రభువు కొరకు కనీసం వారంలో ఒక దినమైనా సంపూర్ణంగా దేవుని సేవలో వాడబడాలని ఆశపడుతున్నాను ఉన్నట్లయితే లేచిన పెడతారా? బెత్లెహేమ్ హాల్లో, అలాగే గుంతకల్లో, అలాగే కర్నూలులో, అలాగే నంబూరులో, జహీరాబాద్లో నిలబడిన వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. వీళ్ళందరూ ఒక అద్భుతమైన తీర్మానం తీసుకుంటున్నారు, ప్రభువు కొరకు మేము కల్వరి టెంపుల్ పరిచయంలో పనికొచ్చే పాత్రలుగా మేము వాడబడాలని ఆశపడుతున్నామని నిర్ణయం తీసుకున్నారు. వీరి కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నువ్వు మమ్మల్ని ప్రేమించావు కాబట్టి నీ కుమారుణ్ణి పంపించావు. ఆ కుమారుడు మమ్మల్ని ప్రేమించాడు కాబట్టి తనకున్న సమస్తాన్ని మా కోసం దారపోశాడు. మేము నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టే నాయన మాకున్న సమస్తాన్ని, శక్తిని, బలాన్ని, ఆర్థిక వ్యవస్థను, మా తలాంతులను నీ రాజ్యం కొరకు ఉపయోగించాలి ఆశపడుతున్నా అని చెప్పి లేచి నిలబడిన మా సహోదరి సహోదరులందరినీ బట్టి మీకు వందనాలు. కోతంతో విస్తారంగా ఉంది, పనిచేసేవాళ్ళు బహుకొద్ది మంది ఉన్నారు, అయినను మా మందిరంలో ఎంతోమంది నాయన నిన్ను ప్రేమించేవారు ఉన్నారు కాబట్టి వారు లేచి నిలబడ్డారు. అలాగే సేవలో పాలు పంచుకోలేక ఆయా కారణాలను బట్టి కూర్చున్న వారిని మీరు కనికరించి వారి ప్రార్థనల ద్వారా, వారి దాతృత్వము ద్వారా, వారి త్యాగముల ద్వారా, వారి అర్పణల ద్వారా మరింత సేవ చేయటకు కృప చూపించమని, నిలబడిన ప్రతి ఒక్కరిని మీరు ముద్రించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
నిలబడిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. దయచేసి కూర్చోండి. ప్రతి చోట ప్రతి ఒక్కరు కూర్చోండి. మిగిలిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? ఎస్ ఫ్రెండ్స్, నేను ముగించేస్తున్నాను. ప్రతి కల్వరి టెంపుల్ మందిరంలో నిలబడిన వారు ప్రార్థన అయిపోయిన తర్వాత హైదరాబాద్లో నిలబడినటువంటి వాళ్ళు బెత్లెహేం హాల్కి వచ్చి కూర్చోండి. అలాగే జైరాబాద్లో, గుంతకల్లో, కర్నూల్లో, నంబూరులో నిలబడిన వాళ్ళు దయచేసి మీరు మందిరంలో ముందుకొచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఫలితంగా మీతో మా సహోదరులు మాట్లాడబోతున్నారు. ఏ విధంగా మీరు సేవలో పాల్పంచుకోవచ్చో తెలియచేయబోతున్నారు. అటు జహీరాబాద్లో, అటు గుంతకల్లులో, అలాగే కర్నూల్లో, నంబూరులో నిలబడినటువంటి వాళ్ళు చక్కగా మందిరంలోనే ముందుకొచ్చి కూర్చోండి. అది ప్రార్థన అయిపోయిన తర్వాత జ్ఞాపకం పెట్టుకుందాం, యేసు తను తన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఒక రొట్టెను విడిచి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయండి. యేసు నీ కోసం పరలోకాన్ని విడిచి వచ్చాడు, జ్ఞాపకం చేసుకుందాం. యేసు నీ కొరకు ఒక పేదవాణిగా జన్మించాడు, జ్ఞాపకం చేసుకుందాం. యేసు నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు, జ్ఞాపకం చేసుకుందాం. యేసు నీ కొరకు నా కొరకు పవిత్రమైన రక్తాన్ని చిందించాడు, జ్ఞాపకం చేసుకుందాం. యేసు నీ కొరకు నా కొరకు పాపశిక్షను భరించాడు, జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు నిన్ను నన్ను పరిశుద్ధునిగా తీర్చాడు, జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా యేసు పరలోకానికి వెళ్ళాడు, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఎవరైతే ఆయనను రక్షకునిగా అంగీకరించారో వారందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. కానీ ఆయన రాకడను ఆలస్యం చేసేది ఒకే ఒక్కటి, ఏంటో తెలుసా? ఈ సువార్త భూదిగంతముల వరకు ప్రకటించబడేంత వరకు ఆయన రాలేడు. యేసుక్రీస్తు త్వరలో రావాలని ఆశపడుతున్నట్లయితే మనం అందరం కలిసి సువార్తను వ్యాప్తి చేయాలి. రండి, కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సువార్తను వ్యాప్తి చేయడం అది మాకు ఇవ్వబడిన బాధ్యతగా మేము భావిస్తున్నాము అన్నవారు ఉన్నట్లయితే చేజూపిస్తారా? సువార్తను వ్యాప్తి చేయడం అది మా బాధ్యత అన్నవారు చేజూపిస్తారా? ప్రార్థన చేయండి. మీరు ఎక్కడున్నారో అక్కడ ప్రభువుకు సాక్షులుగా జీవించండి. అలాగే ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కల్వరి స్వరం ద్వారా దేశ నల్లమూలల సువార్తను దానం చేద్దాం. రండి, ఉన్న చోటే మోకరించి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరా, కల్వరి టెంపుల్ సభ్యునిగాను ఉండి ప్రభు బలలో పాలు పంచుకుంటున్నట్లయితే మొదటిగా నువ్వు రక్షించబడిన వ్యక్తిపై ఉండాలి. ప్రతి పాపము పైన జయ జీవితము కలిగి ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం తీసుకున్న వ్యక్తిపై ఉండాలి. దేవుణ్ణి ప్రేమించి ఆయన సన్నిధిని ఆకాంక్షించి క్రమము తప్పకుండా దేవుని సన్నిధికొచ్చే వ్యక్తిపై ఉండాలి. దేవునికి ఇచ్చిన ఆశీర్వాదాల్లో దశమ భాగాన్ని ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత అర్పణలు అర్పించే వ్యక్తిగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించాలి. యేసుక్రీస్తును గూర్చిన సత్య సువార్తను అనేక మందికి పంచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. అదే సమయంలో క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ మనం అందరం కలిసి మిక్కిలి భయభక్తులతో ప్రభు బలలో పాలు పంచుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయన. నీ ప్రేమను, నీ క్షమను, నీ త్యాగమును, సిలువలో నువ్వు కాల్చిన రక్తమును, మా కొరకు తిన్న దెబ్బలను జ్ఞాపకం చేసుకుంటున్నావు. మమ్మల్ని బ్రతికించాలని చెప్పే నువ్వు మరణించావు. నీ స్థానంలో జీవించాలని చెప్పే నిన్ను మా కోసం అప్పగించావు. నిన్ను కలిగిన మేము ప్రభు నీ వలె జీవించడానికి కావలసిన కృపను అనుగ్రహించమని, అలాగే భూమి మీద జీవించినంత కాలము నిన్నే సేవించి నీ కొరకు జీవించే బ్రతుకు మాకు ఇవ్వమని, అరికాలు మొదలుకొన్నడి నెత్తి వరకు నన్ను మమ్మలను ప్రభు నీ రక్తములో కడిగి శుద్ధి చేసి తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును పాపమును క్షమించమని, నిత్యము నీకు అంగీకారముగా మేము జీవించలాగిన సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుని ప్రభు సెలవిచ్చను. ప్రభు శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను మిక్కిలి భయభక్తులతో మనం భుజిద్దాం.
భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకుని ఇది నా రక్తము వలన అయిన కృత నిబంధన, దీనిని సేవించినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుడి. క్రీస్తు రక్తమునకు సాదృశ్యమైన ఈ ద్రాక్ష రసమును మిక్కిలి భయ భక్తులతో సేవిద్దాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడని సెలవిచ్చావు తండ్రి. నీ శరీరమును తిని నీ రక్తమును సేవించిన మేము నీ కొరకు సాక్షులుగా జీవించుటకు నిన్ను క్రియల్లో కనపరచుటకు శక్తిని మాకు ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఈరోజు మాతో మాట్లాడాడు అన్నవారు దేవుని మహింపరుస్తూ గట్టిగా చెప్పండి కొడతారా. మంచిది సమయంలో